అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలు వచ్చిన వేళ కథలకు వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి కథనే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా రామరాజు గారు ఆ ఊళ్ళోనే చాలా పెద్ద జమీందారు ఆయన భార్య నీలవేణి చాలా పేదంటి కుటుంబం నుంచి వచ్చిన సంస్కారవంతురాలని రామరాజు తల్లిదండ్రులు నమ్మి ఆయనకిచ్చి వివాహం జరిపించారు రామరాజుకి ఒకే ఒక్క చెల్లెలు ఆమెని ఆగర్భ శ్రీమంతులు కోటీశ్వరులైన ఇంటికి ఏ రోజు కోడలిగా పంపించేశారు ఇక రామరాజు గారి చెల్లెలు భర్త డాక్టరు ఆమెకి నలుగురు సంతానం వాళ్ళ కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా సంతోషంగా ఉండటంతో ఇక కొడుకైన రామరాజుకు కూడా నీలవేణినిచ్చి వివాహం జరిపించిన తర్వాత గుండెల మీద చేసుకొని హాయిగా నిద్రపోయి రామరాజు గారి పెళ్ళైనా ఏడాదిలోనే ఆయన తల్లిదండ్రులు కాలం చేశారు గారి చెల్లెలు ఎంత మంచిదంటే పుట్టింటికైనా సరే హద్దుల్లోనే వెళ్ళాలి అమ్మ నాన్నలు ఉన్నప్పుడైనా అన్నా ఉదనలు మన సొంత వాళ్ళైనా మనం వెళ్ళినప్పుడు పసుపు కుంకాలకు మించి పుట్టింటి దగ్గర నుంచి ఏమీ ఆశించకూడదు అనుకునే నిజాయితీ పరురాలు రామరాజు చెల్లెలు సంవత్సరానికి మూడు సార్లు వచ్చి వెళ్ళామె వచ్చేటప్పుడు అందరు ఆడపిల్లలు పుట్టింటి దగ్గర నుంచి దోచుకుని వెళతారైతే అట్టింటి దగ్గర నుంచి వస్తూ వస్తూ అన్నా వదిన బట్టలు అలాగే వదిన కోసమని ఏదో ఒక అన్నగా అన్నయ్యకి ఇష్టమైన పిండి వంటలు చేసుకొచ్చి మూడే మూడు రోజులు ఉంటుంది తన చిన్ననాటి జ్ఞాపకాలు తను ఆడుకున్నవి అవన్నీ చూసుకుని అన్నతో వదినతో సంతోషంగా గడిపి వాళ్ళు పెట్టే పసుపు కుంకాలు తప్ప ఏమీ ఆశించకుండా పుట్టింటికి వెళ్ళిపోయే గొప్ప వ్యక్తిత్వం ఆమెదే రామరాజు గారు ఊళ్ళో పంచాయతీ పెద్ద ఆ ఊరికి ప్రెసిడెంట్ కూడా అదే కాకుండా ఆయన చాలా పెద్ద మనిషే ఆ ఊళ్ళోనే ఎక్కువ పొలం ఉన్నటువంటి భూమికి ఆసామే కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్న చాలా గొప్ప వ్యక్తి అంతేకాకుండా చేతికి ఎముక లేదు అన్నంతగా దాన ధర్మాలు చేసి ఆయన ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళకి లేదు అనకుండా వాళ్ళందరికీ ఏది కావాలన్నా సరే అన్నిటినీ లేదు అనకుండా ఇచ్చి పంపిస్తూ ఉంటాడు ఏదైనా తుఫాన్లు వచ్చినా వర్షాలు వరదలు వచ్చినా ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు కట్టించుకోవటం ఆయన పుణ్యాన ఆయన ప్రెసిడెంట్గా ఆ ఊరికి ఏమంటా ఉన్నాడో కానీ కనీసం గవర్నమెంట్ లెక్కల్లో కూడా రానటువంటి ఆ పక్కా పల్లెటూరులో జనం ఇంకా తాతలు ముత్తాతల నాటి ఆచారాలని సంస్కృతుల్ని సాంప్రదాయాలని ఫాలో అయ్యే ఆ ఊళ్ళో పాతకాలంలోనే రామరాజు గారు లండన్కి వెళ్ళి చదువుకుని వచ్చాడు ఆ తర్వాత వ్యవసాయం పట్ల ఆసక్తి పోలెడన్ని ఆస్తుపాస్తులు వీటన్నిటిని తెగనమ్ముకొని వెళ్ళటం ఇష్టం లేక పల్లెటూరి వాతావరణం అంటే ఉన్న ఇష్టంతో ఇక్కడే స్థిరపడిపోయి ఇక్కడ ఉన్న నీలవేణినే వివాహం చేసుకున్నాడు ఆయన నీలవేణిని వివాహం చేసుకున్న తర్వాత నీలవేణికి ఒకే ఒక్క అన్నయ్య ఉన్నాడు ఆ అన్నయ్య పేరు నాగరాజు అది కాకుండా నాగరాజుకి ఏడుగురు ఆడపిల్లలు పుట్టుకొచ్చారు ఏడుగురు ఆడపిల్లల తర్వాత నాగరాజుకి ఒక కొడుకు పుట్టాడు అతని పేరు రంగరాజు ఇక అంతమంది పిల్లలతో రామరాజు చాలాసార్లు అనుకునేవాడు నాగరాజు ఎంత ఇబ్బంది పడుతున్నాడో అని పుట్టింటి మీద ఉన్న మమకారాన్ని బయటికి రాకుండా తొక్కేసినా నేలవేణి రామరాజుకు తెలియకుండా పుట్టింటి వాళ్ళకి చాలా జరుపుతూ ఉండేది వాళ్ళకని చెప్పి బియ్యము సరుకులు బట్టలు పప్పు ఉప్పులు అవి కాకుండా పొత్తులు పొత్తులు డబ్బులు ఇక్కడి నుంచి తరలి వెళుతూనే ఉండేవి తెలిసి కూడా పుట్టింటి మీద ఉన్న మమకారంతో ఏ ఇంటి ఆడపిల్ల అయినా చేయటం సహజమేనని పట్టించుకునేవాడు కాదు అది కాకుండా నాగరాజుకి ఏడుగురు కూతుళ్ళకి నీలవేణి వాళ్ళకి ఓనీల ఫంక్షన్లు పెద్ద మనిషి ఫంక్షన్లు చేసి ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం అని చెప్పి తలా ఒక పాతి కాసులు బంగారాలు పెట్టి రామరాజుకి ఇటు ఇంత పెద్ద లెక్కలు చెప్పాలి కాబట్టి వివాహం జరిపిద్దామంటే మనకున్న జమీన్లో అదేవంత ఇది ఎంతోమందికి సామూహిక వివాహాలు జరిపిస్తున్నాం అన్నదానాలు వస్త్రదానాలు చేస్తున్నాం ఎన్నో దేవాలయాలకి మనం ఎన్నిటికో మనం పొలాలని రాసి ఉన్నాం అలాంటిది ఏడుగురు ఆడపిల్లలకి కన్యాదానం పెళ్లి చేయటం అంటే అదంత మహద్భాగ్యం భగవంతుడు అలాగైనా మనకి బిడ్డల్ని ఇస్తాడేమోలే అని నాగరాజు ఏడుగురు కూతుళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఐదే పొలం పాతిక ఎకరాలు బంగారం పెట్టి రామరాజు గారే వివాహం జరిపించాడు ఇక నీలవేణి వదిన పంకజాక్షి నీలవేణి అన్న నాగరాజు అస్సలు మంచివాళ్ళు కాదు ఎప్పుడు రామరాజు ఆస్తి మీదే కన్ను మొత్తంగా దోచుకు తినేయాలని మొత్తంగా తమ వాళ్ళకి దోచిపెట్టాలన్నది వాళ్ళ ఆలోచన నీలవేణికి పుట్టింటి మీద ఉన్న అతి మమకారాన్ని అతి బలహీనతగా తీసుకుని ఎన్కేజ్ చేసి ని ఎలాగైనా సరే వాళ్ళ కుటుంబాన్ని పతనం చేసైనా సరే మొత్తం చేజి అనుకునే అనుకునేవాళ్ళు నాగరాజు పంకజాక్షి అప్పుడప్పుడు వచ్చినా ఎప్పుడు వెళుతున్నారని రామరాజు అనేసరికి ఇక ఇక్కడ తిష్టవేయటం కుదరక అక్కడే ఉండి ఇక్కడ ఎత్తుగడలు జరిపించాలని చూసి మొత్తానికి కొడుకుని కంది పంకజాక్షి ఆ కొడుకు రంగరాజునే పెంచడం మొదలుపెట్టారు ఈలోపు ఏ దేవుడు కరుణించాడో తెలియదు కానీ రామరాజుకి నీలవేణికి కూతురు పుట్టుకొచ్చింది అందాల భరిణ పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది అన్నట్టు ఆ పాపను చూడటానికి ఆ చుట్టుపక్కల వెయ్యి గ్రామాల వాళ్ళు పరిగెత్తుకొచ్చారు అంత ఘనంగా రామరాజు గారు పాప పుట్టిన తర్వాత ఇక భారసాల లేనా లేనా ఆ ఇంట సుఖ సంతోషాలు ఆనందాలు వెళ్ళి విరిశాయి అమ్మాయి పేరు సుదతి అని పెట్టుకున్నాడు రామరాజుగారు అంతవరకు ఆ ఊళ్ళో జనాలు ఎవరూ కూడా ఆడపిల్లల్ని స్కూలు మొహం అంటే ఎలా ఉంటుందో తెలియకుండా పెంచుకొచ్చారు ఆ ఊళ్ళో లేదు రామరాజు గారు కట్టించిన ఆ ఊళ్ళో జనాలు ఆడపిల్లల్ని స్కూల్కు పంపాలనుకోరు స్కూల్కి వెళ్ళాలంటే ప్రతిరోజు కూడా ఇరవై కిలోమీటర్లు వెళ్ళి ఇరవై కిలోమీటర్లు రావాలి దానితో అసలు ఎవరు ఆడపిల్లల్ని అంత దూరం పంపించి చదివించలేవని మగపిల్లల వరకు చదువులు చెప్పించడం ఆనవాయితీ ఆ ఊళ్ళో అలాంటిది ఆ రోజుల్లోనే రామరాజు గారి చెల్లెల్ని ఆయన తండ్రి ఆయన్ని కలిపి పట్నంలో ఒక ఇల్లు తీసుకుని మరీ పెట్టి చదివించాడు రామరాజు తండ్రి ఆయనకి అదే గుర్తుకొచ్చి తన కూతుర్ని ఎంతో గొప్ప స్థితిలో పెంచాలని చదువు సంస్కారం ఆ అమ్మాయికి నృత్యం సంగీతం ఒకటి కాదు ఇది వచ్చు ఇది రాదు అన్నట్టుగా అన్నింటినీ నేర్పించాలని చిన్నప్పుడే నిశ్చయించుకున్నాడు దాంతో నేలవేణి సైతం చదువెందుకు ఆడపిల్లకి అంటే నువ్వెటూ నిశా నీవి నీకెటూ అక్షరం లేదు నేను లండన్లో అంత పెద్ద చదువు చదువుకొని వచ్చి అక్షర జ్ఞానం లేని నిన్ను చేసుకుంది చాలు నేనేం చెప్తానో నీకు అర్థం కాదు నువ్వేం చెప్తావో సగం నాకు అర్థం కాదు రేపు దాని బ్రతుకు కూడా అలా చేయాల్సిన అవసరం ఏంటి నీకు మహా అయితే పదివేల వరకు లెక్కేయటం వచ్చు అది దాటితే డబ్బులు లెక్క కూడా వేయలేవు అలాంటిది దాని బ్రతుకుని ఎందుకు మన కడుపును పుట్టే అలా చేయాలి అని రామరాజు నిశ్చయించుకున్నాడు అయితే నీలవేణితో అన్నా వదిన వచ్చినప్పుడల్లా రంగరాజుకి పెళ్ళాం పుట్టిందనే నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేయమని నీలవేణికి చెప్తే అంతకన్నానా అనేది నీలవేణి సరదా కూడా అలాంటి మాటలు అనుకోవద్దు వినటానికి బాగుంటాయి కానీ చెప్పుకోవటానికి బాగో మేనరికాలు నాకు అస్సలు ఇష్టం లేదు పిల్లలు చిన్నప్పుడే వాళ్ళ తలరాతల్ని నిర్ణయం చేసే నాకు అసహ్యం అనేవాడు రామరాజు ఆయన మాటలకి ఏమొచ్చిందనే మనం ఒక మాట అనేసుకుంటే అంతే ఖాయం చెల్లెమ్మని మా మాటే వేదం అనేవాడు నాగరాజు దాంతో అసలు నేలవేణి వంద అడుగులు బరువు పెరిగిపోయేది ఆ మాటకి కాలచక్ర భ్రమణంలో రోజులు తరలిపోతున్నాయి ఇక సుదతి రోజు స్కూల్కి వెళ్ళొచ్చి చదువుకోవటం ఇంటికి వచ్చిన తర్వాత సంగీతం నృత్యం దానికి తోడు ఒకవైపు నుంచి రామరాజు గారు పిల్ల కోసమని షటిల్ నేర్పించడం పిల్ల కోసం బ్యాడ్మింటన్ నేర్పించడం వేణ ఇది వచ్చు ఇది రాదు అనకుండా సుదతికి అన్నీ నేర్పించుకొచ్చాడు అలాగే ఇంటర్మీడియట్ వరకు పక్క ఊరికి వెళ్ళి చదువుకున్న సుదతికి ఇక ఆ తర్వాత డిగ్రీ చేస్తాను నాన్నగారు పీజీ చేస్తానంటే అలాగే చదువుకోమ్మా అన్నాడు ఆయన ఇంకా నయ్యేమన్నా కాదు చదివిన చదువులు చాలు పెద్ద మనిషి అయిన పిల్లని బయటేసి ఇప్పటికే ఇన్నాళ్ళు అయిందే ఇంకా ఆ ఊళ్ళు పంపించి చదివించడం ఏంటి వయసుకొచ్చిన పిల్ల కాలు జారొచ్చంది నీలవేణి చంపబెట్టి లాగిచ్చి కొట్టి రామరాజు గారు నీలాంటి నేలబారు మాటలు మాట్లాడే ఆడవాళ్ళు తల్లులుగా ఉన్నంత వరకు ఈ ఆడపిల్లలు సుఖపడరు ఏమీ అసభ్యకరమైన లో క్లాస్ చీప్ మాటలవి పైటలు వేయటాలు సంవత్సరాలు అవటాలు పుష్పవతులు అవటాలు ఆడదాని జీవితంలో అదొక భాగమే తప్ప అదే ఆడదాని జీవితం కాదు నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆడపిల్లల జీవితాలు ఇంకా కాలరాయి వేయబడుతున్నాయని ఆయన వెళ్ళమ్మా చదువుకు అంటే ఎక్కడికి అది వెళ్ళేదండి నోరు ముయ్యకపోతే నిన్ను మూసిన దాకా కొడతానని సిటీలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని రామరాజు గారి దూరపు బంధువైనటువంటి అయినటువంటి ఒక ముసలావిడ భర్తపోయిన ఆవిడని పిల్ల దగ్గర పెట్టి చదివిస్తుంటే అదేంటి అన్నయ్య నా దగ్గరే పెట్టుకొని చదివిస్తాను సుదతిని అంది రామరాజు గారి చెల్లెలో అప్పటి వరకు నోడెత్తని నీలవేణి నీకిద్దరు కొడుకులున్నారు నీ కొడుకులు ఇద్దరు నా కూతురు మీద మనసు పడి ఏదైనా తనంలో కాలు జారి నా కూతురుకి ఏ కడుపు కాలు వస్తే నా కూతురుని నీ ఇంటి కోడలుగా చేసుకుందామని ముందే ప్లాన్ చేసుకొని ఇదంతా చేద్దామని వచ్చావా నువ్వు అంది ఆ మాటకు ఆవిడకి పేగులు తరుక్కుపోయినాయి నేను ఉద్దేశం నా కల్లో కూడా లేదు వదిన మా అబ్బాయిలు ఇద్దరు వేరే అమ్మాయిల్ని ప్రేమిస్తున్నారు మేము వేరే కులమైన సరే అభ్యంతరం లేకుండా వాళ్ళకి వివాహం జరిపించేయాలని నిశ్చయించాం చదువులు అయిపోగానే పెద్దవాడు బిజినెస్ పెట్టుకుంటానన్నాడు రెండోవాడు వాళ్ళ నాన్నలాగే డాక్టర్ చదువుకుంటున్నాడని ఆగాం రెండో వాడు ప్రేమించే అమ్మాయి డాక్టరే చదువుకుంటుంది పెద్దవాడు ప్రేమించే అమ్మాయి వాడితో పాటే బిజినెస్కి సంబంధించిన చదువు చదువుకుంటుంది నా కూడా నా కూతురుతో సమానం అనుకున్నానే తప్ప నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఎప్పుడూ కూడా తనని నా ఇంటి కోడల్ని చేసుకోవాలనో నా కొడుకులు తన్ని సొంత చెల్లెల దృష్టితో చూశారే కానీ ఎప్పుడూ కూడా తన మీద కామంతో చూసే రకాలు కాదు మాకు అలాంటి అలవాట్లు కూడా లేవు అంది రామరాజు చెల్లెలో దాని మాటలకి ఏమొచ్చిందిలేమ్మా ఎక్కడికి పోతాయి అంటామే కానీ కింద నుంచి పైకొచ్చిన బుద్ధులు పైనుంచి నుంచి కిందకొచ్చిన బుద్ధులు రుజువు చేసుకుంటారు చాలామంది నువ్వు పట్టించుకోకమ్మా అంటే పర్వాలేదులే అన్నయ్య అన్నాక సుదతి నేను ఉంటానులే అత్త నువ్వు అనవసరంగా బాధపడకు అని మేనత్త దగ్గరికి వెళ్ళి ఉంది అలా ఉన్నటువంటి సుదతి మూడు సంవత్సరాలు డిగ్రీ రెండు సంవత్సరాలు పీజీ పూర్తి చేసింది ఈ ఐదు సంవత్సరాల్లో సుధతితో పాటు చదువుతున్నటువంటి శ్రీనాథనే అతను సుదతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు ఆ విషయం సుదతికి చెప్పాలంటే ఏదో మొహమాటం స్నేహితులందరికీ ఆ విషయం తెలుసు సుదతి అంటే శ్రీనాథ్కి ఎంత ఇష్టం అంటే సుదతి ఎప్పుడు నిద్రలేస్తుంది ఆమెకి ఏ ఇష్టం ఏ పూలిష్టం ఏ బుక్స్ ఇష్టం పౌర్ణమి రోజు రాత్రుళ్ళు ఇష్టం ఏ సంగీతం ఇష్టం ఏ నృత్యం ఇష్టం ఆమె ఏ బట్టలు ఇష్టంగా కట్టుకుంటుంది ఎప్పుడు ఏ తిండి తింటుంది ఏ జ్యూస్ తాగుతుంది ఆమె ఏ పనులు చేస్తే సరదాగా ఉంటుంది ఏ పనులు చేస్తే ఆమెకు కోపం వస్తుంది అది మొత్తం ఎందుకు అసలు సుదతికి ఇది ఎలా ఉండాలి ఇది ఎలా ఉండకూడదు అనేవి మొత్తం శ్రీనాథ్కి తెలుసు ఇంతగా అమర ప్రేమికుడు అయిపోతున్నావురా శ్రీనాథ్ నువ్వు ఆ విషయం చెప్పొచ్చు కదా చెప్పొచ్చు కాకపోతే తాహత్తుకి మించి ఆశపడుతున్నానేమో అనిపిస్తుంది అనేవాడు శ్రీనాథ్ అదే మాట ప్రేమకి తాహతులేంటి అనేవాళ్ళు స్నేహితులు అది కాదు సుదతి వాళ్ళు జమీందారులు ఉన్నవాళ్ళు బోలెడంతా బలగం చుట్టాలు బంధువులు ఉన్నవాళ్ళు నేనా తల్లిని పోగొట్టుకొని సవితి తల్లి ప్రేమలో పెరిగిన వాడిని సవితి తల్లి చిన్న చూపు చూసి తక్కువ చేసి మొత్తం ఆస్తంతా మా నాన్న చేత తన పిల్లలకు రాయించుకుంది నా పేరు మీద చిల్లిగవ్వా ఆస్తిపాస్తులంటూ లేవు కన్న తల్లి లేదు ఉన్న సవితి తల్లి ఎప్పటికీ నాకు తల్లి కాలేదు ఉన్న తండ్రి నీచుడు తన సుఖం తప్ప నా గురించి ఆలోచించలేడు ఇక నాకంటూ ఉంది ఎవరు నేను ఎవరిని అనే సుదతికి అత్తారింటి దగ్గర చూపించగలను నా ఒక్కడే భరోసా మీద సుదతిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా ఇప్పుడు నేను అనాథతో సమానమే కదా అదీ కాక మా కులాలు కూడా వేరు కదా సుదతి ఆకాశం నేను నేల అయిపోతానేమో అవి కలుస్తాయి కలుస్తాయంటారా అని బాధపడితే చాలే ఊరుకో నీకేమైందిరా ఆ రడుగుల అందగాడివి ఆజానుబాహుడివే నీ అంత మంచి మనసు చంద్రుల్లోనైనా మచ్చుంటుందేమో అది కూడా లేనంత గొప్ప వ్యక్తిత్వం కలవాడివే నీకున్న ఆదర్శ భావాలు మాకే లేవు అలా అనుకుంటే అమ్మా నాన్నలు ఉన్న వాళ్ళంతా అదృష్టవంతులు లేని వాళ్ళు దురదృష్టవంతులని నువ్వెలా అనుకోగలవు శ్రీనాథ్ ఉద్యోగం రాబోతోంది కదా రాగానే ముందు సుధతికి విషయం చెప్పావా తనకి చెప్పి తన అంగీకారం తీసుకుని ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పు సుధతి వాళ్ళ నాన్నగారు రామరాజు గారు చాలా మంచివాడని ఆ చుట్టుపక్కల వెయ్యి గ్రామాల వాళ్ళు మా నాన్న కూడా నాతో అనటం నేను చాలాసార్లు విన్నాను అలాంటి వ్యక్తి నీలాంటి వాడిని కాదంటాడని కాలతంతాడని నేను అనుకోను ఆయనకి కూతురంటే పంచప్రాణాలు కాబట్టే ఊళ్ళో జనాన్ని ఎదురిచ్చి చుట్టాలు బంధువులు భార్యని స్నేహితుల్ని ఎంతమంది చెప్పినా వాళ్ళ మాట పెడచెవిన పెట్టి సుదతి ఆయన నలభై కిలోమీటర్లు ఇరవై వెళ్ళి ఇరవై వచ్చేంత దూరంలో ఉన్న స్కూల్కి పంపి ఆ తర్వాత కాలేజీ కని సిటీకి పంపించాడంటే ఎంత అభ్యుదయ భావాలున్న వ్యక్తితో మనకు అర్థం కావటం లేదా వాళ్ళింటి ఆడవాళ్ళు ఘోషాల్లో నుంచి బయటకు రారు అలాంటిది పేద ఇంట్లో పుట్టిన నేలవేణి అనే ఆమెను తల్లిదండ్రుల మాటకు విలువ గౌరవం ఇచ్చి లండన్లో చదువుకొని వచ్చిన రామరాజు గారు ఆ రోజుల్లోనే వివాహం చేసుకొని ఏలుకుంటున్నాడంటే ఆయన గొప్ప వ్యక్తిత్వం నీకు అర్థం కావటం లేదా అని స్నేహితులు చెప్తే సరే ముందు ఉద్యోగం రానివ్వండి వచ్చా చెప్తానన్నాడు సుధత్ కూడా శ్రీనాథ్ అంటే చాలా ఇష్టం అతని ఉద్దేశం కూడా ఆమెకి తెలుసు కాకపోతే మగవాళ్ళు బయటపడకుండా మనమే బయటపడటం కరెక్ట్ కాదు ఏదో ఒక రోజుకి తన మనసులో మాట ఖచ్చితంగా చెప్తాడు శ్రీనాథే తన భర్తని సుధ మనసులో ఎప్పుడో ఊహించేసుకుందే ఇలా వీళ్ళిద్దరి పరిచయం స్నేహం స్నేహం ప్రేమ అలా ఒకళ్ళ మనసులో ఒకళ్ళు బయట పెట్టుకోకుండానే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేసుకుంటున్నారు ఇద్దరు పీజీ అయిపోయింది శ్రీనాథ్కి పీజీతో పాటే చాలా పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది వెంటనే సుదతిని కలవాలన్నాడు సుదతి నేను ఆలయం దగ్గరున్నాను రమ్మను అని చెప్తే కరెక్ట్గా శ్రీనాథ్ బయలుదేరుతున్నాడు లేదో ఆయన దగ్గరికి మేనమా వచ్చాడు మేనమా వచ్చి ఏంటి మావయ్య అని అడిగితే మేనల్లుని కౌగులించుకొని ఎన్నాళ్ళు నువ్వు ఎక్కడుంటున్నావో మీ నాన్న నిన్ను ఎక్కడ పెట్టాడో తెలియక పిచ్చోళ్ళలా వెతికా ఉన్నా ఇది నీ తల్లి స్త్రీధనం ఇది నీ కప్పచెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది అని చెప్పి శ్రీనాథ్ దగ్గర ఒక గంట సేపు కూర్చుని వాళ్ళమ్మ జ్ఞాపకాలన్నీ తలుచుకుని శ్రీనాథ్కి వాళ్ళమ్మ ద్వారా వచ్చిన ఆస్తి నగలు శ్రీనాథ్ చేతిలో పెట్టి వెళ్ళాడు ఆయన అందులో నుంచి ఇది మీ అమ్మ జ్ఞాపకం మీ అమ్మ నీ భార్యకి మనమని ఇచ్చిందని ఒక డాలర్ ఉన్న ల్యాకెట్ కొలుసు మేనమావ ప్రత్యేకంగా శ్రీనాథ్ చేతిలో పెట్టాడు తల్లి ఫోటో వైపు చూసి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకొని మేనమామను మళ్ళీ కలుస్తానని చెప్పి పరిగెత్తుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళాడు శ్రీనాథ అలా వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత సుదతిని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఏంటి శ్రీనాథ్ అలా చూస్తున్నావంటే ఏమీ లేదు అని సుదతి నుసటన కుంకం పెట్టి ఆమెని దగ్గరికి తీసుకోవాలి తాకాలి అంటే తనకి హక్కు అర్హత ఉండాలి కాబట్టి తన తల్లి ఇచ్చిన ఆ లాకెట్ ఉన్నటువంటి గొలుసుని మెళ్ళో వేసి దీన్నే మంగళసూత్రంగా భావించ సుదతే నేను నీ దిద్దినటువంటి ఆ కుంకుమనే నువ్వు మన పెళ్ళికి మనం చేసుకున్న ప్రమాణంగా భావించు ఈ క్షణమే నేను నిన్ను నా భార్యగా స్వీకరించాననుకో అని ఆమెని దగ్గరికి తీసుకుని అప్పుడు ఆమెను గుండెలకి హత్తుకున్నాడు హత్తుకుని సుదతితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నేనంటే నీకు సదభిప్రాయం ఉందని నాకు ఎప్పుడో తెలుసు కానీ మగవాళ్ళు బయటపడందే ఆడవాళ్ళు బయటపడరు కదా అందుకే నా మనసులో మాట నీ ముందుంచాను నాకు ఉద్యోగం వచ్చింది ఈరోజు మన పెళ్లి విషయం నేను నీతో మాట్లాడదామని రా బోయేటప్పుడే మా అమ్మ ఆస్తి ఇలా కలిసి వచ్చింది అని గుడి ప్రాంగణంలో కూర్చొని చెప్పాడు సుధతి చాలా ఆనందపడింది శ్రీనాథ్ని కౌగులించుకుని అలా కూర్చుని చాలాసేపు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మరి వచ్చి నాన్నగారితో మాట్లాడు అందే ఒక్క నెల రోజులు మొదటి నెల జీతం రాగానే దాంతో నేను మామగారి దగ్గరికి వచ్చి నేను ఇదిగో ఇలా ఉద్యోగం చేస్తున్నాను అని ఆయనకి చెప్తాను సుధతి అన్నాడు శ్రీనాథ్ సరేనంటే వెళ్ళేటప్పుడు సుదతిని ఎప్పుడు వెళుతున్నావు అని అడిగాడు రేపు వెళుతున్నానంటే వెళ్ళాక ఉత్తరాలు రాయాలి నేను నీకు ఉత్తరం రాస్తాను అని చెప్పాడు ఈ నెల రోజులు నాకు ఎలా గడుస్తాయో తెలియదు ఆషాఢ మాసం పెళ్ళికొడుకులాగా అనిపిస్తుంది అన్నాడు రైల్వే స్టేషన్కి వచ్చాడు వచ్చి సుదతి కోసం ఒక చీర తీసుకొచ్చాడు చేతుల నిండా సుదతికి అన్ని కోట్ల రూపాయలు రంగురంగుల మట్టి గాజులు వేసుకోవటం కాళ్ళకి వెండి పట్టీలు పెట్టుకోవటం అంటే చాలా ఇష్టం దాంతో శ్రీనాథో కాళ్ళకి వెండి పట్టీలు తనే రైల్వే స్టేషన్ దగ్గర తొడిగి చేతుల నిండా మట్టి గాజులు వేసి ఈ చీర నేను వచ్చే రోజు నువ్వు కట్టుకో నేను నిన్ను ముఖం నిండా బొట్టుతో అలాగే చేతుల నిండా గాజులతో కాళ్ళకి మువ్వలతో ఈ రంగు చీర నువ్వు కట్టుకుంటే ఈ ఆకుపచ్చ రంగు చీర నాకు చాలా ఇష్టమని సుదతి చేతిలో పెట్టి కన్నీళ్లతో వీట్కోలు చెప్పాడు ఆ తర్వాత శ్రీనాథ్ ఆఫీస్ పనుల్లో పడిపోయాడు సుదతి వెళ్ళింది పుట్టింటి దగ్గరికి వెళ్ళిన తర్వాత సుధతిని రామరాజు గారు కూతురు చదువు పూర్తి చేసుకొని వచ్చిందని చాలా సంబరపడిపోయి కూతురు ఆయన్ని ఒక పుట్టినరోజున ఒక కోడికి కోడిందే మన ఇంట్లో మన ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరికీ కూడా నాన్న చదువుకునే అర్హత ఉంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్లో అవేర్నెస్ తీసుకురావాలి ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో నిరక్షరాస్యులుగా ఉంటే వాళ్ళ జీవితాలు ఎలా చీకట్లో తెల్లాడిపోతాయో వాళ్ళకి తెలిసేలా చేయాలి నాన్న వాళ్ళ కోసం ఒక బడి కట్టించి పెట్టవు నేను నిన్ను అడిగిన నా కోరిక నెరవేర్చవు అని అడిగింది సుదతి కాబట్టి కూతురు రాగానే కూతురుని ముందా స్కూల్ దగ్గరికి తీసుకెళ్లాడు బోలెడంతమంది పిల్లలు చదువుకుంటున్నారు అందరూ టీచర్లు మాస్టర్లు పిల్లలకి చాలా క్రమశిక్షణతో చదువుని చెప్తున్నారు తండ్రిని ఆశాంతం కౌగలించుకుంది సుదతి నువ్వు అడిగితే నా ప్రాణాలే ఇస్తానమ్మా ఇదంతా రా ఇంటికి వెళదామని తీసుకెళ్లాడు కూతుర్ని కూతురు వచ్చిందన్న సంతోషం నీలవేణి మొహంలో ఏ రోజు కనపడదు అయిపోయినాయి పెత్తనాలు చదివావా ఇంతోటి చదువు వెలగబెట్టి వచ్చావా అంటే నువ్వు రామ్మ లోపలికని వంట మనిషితో నేను చేయమన్నవన్నీ చేసావా చేశాను బాబుగారు అంటే కూర్చోబెట్టి కూతురికి ఆయనే వెండిపళ్ళెంలో కొసరి కొసరి తినిపించుకున్నాడు ఇంకా చాలు నాన్న అంటే తిను బంగారు తల్లి చూడేలా చిక్కిపోయావో అని కూతురు కడుపు నిండా పెట్టుకున్నాడు ఆ తర్వాత ఒక వారం రోజుల పాటు శ్రీనాథ్కి సుధతికి అటు ఇటు ఉత్తరాలు మారటం మొదలైంది అయితే ఆ ఉత్తరాలు కాస్త సుదతి స్నానం చేస్తోందని శ్రీనాథ్ ద్వారా వచ్చిన ఉత్తరం నీలవేణికి ఇచ్చిపోయాడు పోస్ట్ మ్యాన్ నీలవేణి ఆ ఉత్తరాన్నిచ్చించి అదేంటని చెప్పి అక్కడే ఉన్న గుమాస్తా గారిని అడిగితే ఆయన భయపడుతుంటే ముందు చదివి చెప్తావా చెప్పవా అనేసరికి అది ప్రేమలేఖని ఉత్తరం చదివి వినిపించాడు గుమాస్తా దాంతో నీలవేణి అసభ్యకరంగా లో క్లాస్ దానిలాగా బిహేవ్ చేసి సుధతిని నేలబారు బూతులన్నీ తిట్టి అసభ్యకరమైన మాటలని వాడి దగ్గర నువ్వు వాడి మంచం ఎక్కావా పడక పంచుకున్నావా వాడితో గర్భవతి అయ్యావా కాలు జారావా వాడిని శరీరాన్ని వాడుకున్నాడా వ్యామోహపడ్డా డబ్బున్న వాళ్ళ అమ్మాయిలకి అలాంటి విధవలందరూ గాలాలు వేసి నిన్ను వాడి సొంతం చేసుకుందామని నీ బ్రతుకుని చిదివేద్దామని వాడి ప్లాన్ చేసుకొని నీ జీవితంలోకి వచ్చినట్టున్నాడని అసభ్యకరంగా గొడవ గొడవ చేసిందే అప్పుడే రామరాజు గారు అక్కడికి వచ్చి గుమస్తా గారి ద్వారా జరిగిందంతా విని నేలవేణిని లాగి చంప మీద కొట్టి మనిషి వాసు అది ఆడపిల్ల అనుకుంటున్నావా అడవి మనిషి అనుకుంటున్నావా అలా కొట్టడానికి నీ జన్మ తగలయ్యా నీలాంటి దానికి పిల్లల్ని ఇవ్వాలంటేనే భగవంతుడు పదిహేనేళ్ళు ఆలోచించాడు నీలాంటి సగం తల్లివయ్యి సగం గొడ్రాలి వయ్యే రాత రాశాడేమో నీ దేవుడు నీకు అసలు నీలో ఆడలక్షణము తల్లి మనసు రెండూ లేవేమే ఏమైందమ్మా అని నేను దగ్గరికి తీసుకొని అడిగితే నేను ఇలా ప్రేమించాను ఇలా జరిగిందని సుదతి మొత్తం చెప్పింది అబ్బాయి రమ్మనమ్మా నేను మాట్లాడతానని ఆయన అంటే ఎవరిని రమ్మనం ఎక్కడికి రమ్మనమనేది నేను ఏ రోజు నాగరాజు అన్నయ్య కొడుకు రంగరాజుకి ఇచ్చి చేస్తానని మాటిచ్చాను రేపో మాపో వాళ్ళు నిశ్చితార్థం కూడా లేకుండా పెళ్లికి తెరలి వస్తున్నారు అలాంటిది నీ కూతురు ఇప్పుడు నువ్వు పట్టణాలు పంపించి నువ్వు దీనికి చదువులు చెప్పించి లేని తెలివితేటలు వచ్చి నీ కూతురు ఇవాళ ఎంతెంత పనులు చేసి దాన్ని పడేసి నాలుగు బాధాల్సింది పోయి దాని చేతులు కాళ్ళు కట్టి పెళ్లి చేయాల్సింది పోయి నువ్వు అలాంటిదే నీ కూతుర్ని వెనకేసుకొస్తావా ఇదంతా జరిగింది నీ వల్ల కాదు అసలు నువ్వు ఒక తండ్రి నా కూతురినే తారుస్తున్నావా అడిగింది నీలవేణి దాంతో శ్రీనాథ్ దాంతో రామరాజు గారికి కోపం పెరిగిపోయి మాట 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 పెరిగిపోయి ఒక్కసారి మనిషి కుప్పకూలిపోయాడు కుప్పకూలిపోయిన ఆయన చూడటానికి వచ్చిన డాక్టర్ గారు ఆయన మొత్తం ప్యారలైజ్ అయిపోయాడని చెవులు వినపట్టం కళ్ళు కనపడటం తప్ప ఏమీ చేయలేడని కానీ ట్రీట్మెంట్ చేయించితే మూడే మూడు సంవత్సరాల్లో మనిషి మామూలు మనిషి అవుతాడని ట్రీట్మెంట్ చేయించమని చెప్పారు నీలవేణికి అయితే ఈ విషయాలు మొత్తం తెలుసుకున్న నీలవేణి రామరాజు తన మీద కోపంతో ఊగిపోయాడు తను అనుకుంది జరగాలంటే వీడికి ట్రీట్మెంట్ చేయించకూడదు అనుకుని పుట్టింటి వాళ్ళకు కబురు పెట్టింది అంతే రెక్కలు కట్టుకుని గద్దల్లాగా వాలిపోయారు నాగరాజు పంకజాక్షి రంగరాజు పంకజాక్షి ఏడుగురు కూతుళ్ళు ఏడుగురు అల్లుళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వచ్చి తండ్రి అలా పడిపోయాడనే బాధలో సుదతి తండ్రి మంచం పక్కనే కూర్చొని ఆయనకి సేవ చేస్తుంటే జుట్టు పట్టుకొని పట్టుకెళ్ళి నట్టింట్లోనే అర్ధరాత్రి పూట ముహూర్తాలు పెట్టిచ్చేసి బాసికాలు కట్టించి నోట్లో గుడ్డలు కుక్కి రంగరాజు చేత తాళి కట్టిచ్చేసారు ఆ తరువాత సుదతి దగ్గర నుంచి శ్రీనాథ్కి ఉత్తరాలు రావట్లేదు ఏమైపోయిందో అర్థం కాక రాస్తూనే ఉన్నాడు వచ్చిన ఉత్తరాలు వచ్చినట్టు నీలవేణి చించేయటం మొదలుపెట్టిందే ఇక మంచంలో ఉన్న రామరాజు గారు కళ్ళల్లో నుంచి ధారాపాతంగా నీళ్లు కారిపోవటం మొదలైంది గుమస్తా గారికి ఏం చేయాలో అర్థం కాలేదు దాంతో గుమస్తా గారు వెంటనే ఆయన చెల్లెలకి జరిగిందంతా దొంగచాటుగా ఉత్తరం రాసేసి వెంటనే ఆమెను రమ్మనమని ఆయన ఉత్తరం రాశాడు ఈలోపు సుదతి లొంగట్లేదని మే మీద చెయ్యనివ్వటం లేదని ఏం చేయాలో అర్థం కాక పంకజాక్షి వాళ్ళు కొట్టినా వాతలు పెట్టినా గోడకేసి కొట్టినా ఏం చేసినా సుదతి వంగట్లేదు ఎదురు తిరిగిపోతుంది పెడసరంగా తిరిగిపోతుంది మీద రంగరాజు చెయ్యేస్తే రంగరాజును కొడుతుంది ఏం చేయాలో అర్థం కావటం లేదంటే నీలవేణి సుదతి దగ్గరికి వెళ్ళి ఇప్పుడేంటి నీకు బావంటే ఇష్టం లేదు నేనే తొందరపడి పెళ్లి చేశాను అదేగా నీకు నా మీద కోపం సరే బావని నేను వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని చెప్తాను ఆస్తిలో సగం రాసిద్దాంలే అంద నేలవేణే సగం కాకపోతే మొత్తం ఇచ్చేయమ్మా నీ శ్రీనాథం తప్ప ఎవరిని భర్తగా తలవలేను నీకు దండం పెడతాను నాకు అంత శిక్ష వెయ్యకు నువ్వు అంది సుధతి అయితే సరే మరి మీ నాన్న కోసమనే కదా నువ్వు ఇక్కడ ఉంటున్నావు లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోయేదానివి శ్రీనాథ్ కోసమని నాకు తెలుసులే మీ నాన్నని మేమంతా కలిసి ఏదో చేస్తామనే కదా నువ్వు ఇక్కడ సరే నేను ఆ బాధనే అర్థం చేసుకోగలిగాను సరేలేను మూడు రోజుల నుంచి అన్నం కూడా తింటలేదు ఈ పాలు తాగు పిచ్చి తల్లి అని కూతురికి పాలల్లో మొత్తబిళ్ళలు కలిపి తాగి చేసింది నేలవేణి ఆ తర్వాత కూతుర్ని సిద్ధం చేసిన శోభనం గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి అల్లుడు రంగరాజుని గదిలోకి పంపి బయట తలిపేసి నీ పన్ను కానీ నువ్వు ఈ ఏడు రోజులు నువ్వు ఈ మూడు రోజులు ఎంతగా సుదతితో సుఖపడతావో అది నీ ఇష్టం కానీ మళ్ళీ సుదతి లేచేపాటికి వాంతులు చేసుకోవాలని అప్పు చెప్పి వచ్చింది నీలవేణి అదంతా చూస్తున్నటువంటి రామరాజు గారికి పక్కన కత్తి ఒకటి ఉంటే ముక్కలు ముక్కలుగా నీలవేణి నరికేద్దామన్నంత కసి వచ్చి ఇలాంటి నేలబారు నీచురాలైన పాపిష్టి దాన్ని దీన్ని తిట్టాలంటే భగవంతుడా నాకు బూతులు కూడా రాకుండా చేశావయ్యా దీన్ని ఖండఖండాలుగా దీని తల నరికేసినా కూడా నా కసి తేరదేమో తండ్రి ఇలాంటి ఆడదాన్ని తల్లి అని చెప్పాలంటే స్త్రీ జాతి సిగ్గుతో తల వంచుకుంటుంది కదా భగవంతుడా అనుకున్నాడు ఆయన ఈ లోపలికి వెళ్ళిన రంగరాజు సుదతిని పశువు కన్నా హీనంగా మూడు రోజుల పాటు అతి భయంకరంగా అనుభవించాడు సుదతి నిద్ర లేచిన వెంటనే కళ్ళు తిరిగి కుప్పకూలిపోయింది ఆ తరువాత ఇక సుదతి మూడు నెలలకే వా నెల రోజులు తిరిగేసరికి వాంతులు చేసేసుకుంది వాంతులు చేసేసుకున్న తర్వాత ఆ మూడు రోజులు ఏమంటా కలిశారో కానీ మళ్ళీ రంగరాజుని దగ్గరికి రానివ్వట్లేదు రానివ్వట్లేదు అనేసరికి వీళ్ళిచ్చినా ఏమీ తినట్లేదు తాగట్లేదు శ్రీనాథ్ తన జీతం అందుకున్నాడు అందుకున్న తర్వాత సుదతిని కలుద్దామని పరుగు పరుగున వచ్చాడు వచ్చేసరికి సుదతి మాత్రం శ్రీనాథ్ వెళ్ళలో వేసిన ఆ డాలర్ వలుసు తీయలేదు తీయమని ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా వీళ్ళకి ఎదురు తిరిగిపోయింది తప్ప దాన్ని మాత్రం తీయలేదు ఉంచుకుంటే ఉంచుకొని వదిలేయమన్నారు ఇక నీలవేణిని నాగరాజు పంకజాక్షి రంగరాజు ఇక శ్రీనాథ్ వచ్చేసరికి ఉరై నీకు అసలు కొద్దిగైనా మానాభిమానాలు ఉందా ఇప్పుడు దానికి పెళ్ళైంది కడుపుతో ఉంది చక్కగా మొగుడుతో కాపురం చేసుకుంటుంది దాని జీవితంలో నిప్పులు పోయడానికి వచ్చావంటారా అనాథ వెదవ్వే అమ్మ నాన్న వాడివే తినటానికి తిండి లేని వెదవ్వే కూలి వెదవ్వే నెల జీతానికి పని చేసుకునే ముష్టి వెదవ్వే నీలాంటి వాడికి మా కూతురు నేమనిచ్చి చేస్తామనుకున్నావు నువ్వెంతా నీ బ్రతకెంతా మేమేంటి మా జమీందారు వంశాలేంటి ఇంకొకసారి ఈ దరిదాపుల్లో కనపడ్డామంటే నిన్ను నరికేంచడానికి కూడా వెనకాడనని నేలవేణి వార్నింగ్ ఇచ్చింది రామరాజు వైపు చూస్తే ఆయన కళ్ళల్లో ఏదో బాధ కనిపించింది శ్రీనాథకి సుతతిని కలవాలని ఎక్కడుందో తెలుసుకుని సుధతి ఉన్న ఊరికి వెళ్ళి సుదతికి కబురు పెడితే గుడి దగ్గరికి వచ్చింది గుడి దగ్గరికి వచ్చిన సుదతిని చూశాడు పాలిపోయిన ముఖం ఎముకల మీద తోలు కప్పినట్టుగా ఉన్న శరీరం ఒళ్ళంతా గాయాలు కడుపుతో ఉందని చెప్తే నమ్మేలా లేదు రాసుదతి నాతో వెళ్ళిపోదాం అని అడిగితే నా శరీరం అపవిత్రం అయిపోయిందండి నాకు నీ మనసు కావాలి అది ఎప్పటికీ అపవిత్రం కాదు అందులో నేనే ఉన్నానని నాకు తెలుసు నా మీద నీకు ఇంకా ప్రేమ లేకపోతే నేను పెట్టిన మువ్వల పట్టీలు నీ కాళ్ళకుండవు నేను వేసిన డాలరు నీ మెళ్ళో ఉండదు నేను తొడిగిన గాజులే ఇంకా నీ చేతులకు సుధతే నేను నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను ఈ కడుపు నాకు ఎప్పుడూ అడ్డు కాదు ఆ బిడ్డని నేను నా బిడ్డగా స్వీకరిస్తాను అన్నాడు శ్రీనాథ్ ఎందుకో సంఘం దృష్టిలో లోకం దృష్టిలో నువ్వే బిడ్డ నీ బిడ్డ అనుకున్నా సరే మరొకటి పెళ్ళాన్ని నువ్వు లేవ తీసుకెళ్ళావనే చెడ్డ పేరు నీకొద్దో మంచో చెడ్డో ఈ ఇహ ఇహనా జీవితం తెల్లాడిపోయింది ఈ బిడ్డ భూమి మీద పడ్డ మరుక్షణమే నేను భూమి మీద ఉండాలనే ఆశ కూడా నా జీవితం మీద నాకు లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి శ్రీనాథ్ వెళ్ళిపోయి మీ జీవితంలోకి వచ్చిన నన్ను నేను చేసి మిమ్మ నేను నిన్ను ప్రేమించి చేసిన తప్పుకి నన్ను శిక్షించకుండా శిపించకుండా క్షమించండి మరొక మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకోండి నేను మీరు భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానంది సుధతి ఈ జన్మకి నేను ప్రాణాలతో ఉండంగా అది ఏ రోజుకి జరగదు ఎప్పటికీ నువ్వే నా ప్రాణం నువ్వే నా జీవితం నువ్వే నా సర్వస్వం నువ్వు లేనిదే నాకు మరొక ఆడదానికి స్థానం ఇవ్వాలనే కాదు ఈ బ్రతుకు ఆశ ఆశలేదు మీరేమైనా చేసుకుంటే నేను చచ్చినంత ఒట్టే అంది సుధతి 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 ముందరి కాళ్లకు బంధాలు వెయ్యకు అన్నాడు శ్రీనాథ్ మీరు నిజంగా నన్ను ప్రేమించింది నిజమే అయితే మీరు మీ ప్రాణాలు తీసుకోకూడదు నా కోసమైనా మీరు బ్రతికే ఉండాలి అంది సుదతి దాంతో అక్కడ నిలబడి కాసేపు మాట్లాడి ఎవరో వస్తున్నట్టున్నారు మీరు వెళ్ళిపోండి మిమ్మల్ని చూస్తే తప్పుగా మిమ్మల్ని అనుకుంటారు ముందు అని ఆయన పంపించేసిందే అలా వచ్చిన మనిషి మనిషి కాలేపోయాడు శ్రీనాథ్ దిగుల్లో కూరుకుపోయాడు ఆయన స్నేహితులు ఎంత ఓదార్చినా వాళ్ళ తరం కాలేదో పిచ్చోళ్ళలాగా గడ్డాలు పెంచేసుకొని దేని మీద ధ్యాస లేకుండా అయిపోయాడు అయితే ఆయన స్నేహితుడు ఒక ఆయన కొత్తగా వ్యాపారం పెట్టబోతున్నానని శ్రీనాథ్ దగ్గరికి వచ్చి ఎంతకాలం ఇలా ఉంటావురా సుధతి ఇప్పుడు మరొకళ్ళ భార్య ఒక బిడ్డకి తల్లి కూడా అయిపోయి ఉంటుంది నువ్వు ఇలా ఉండటం కరెక్ట్ కాదు తనని తలుచుకుని ఇంకా తనని బాధ పెట్టిన కనీసం నువ్వు ఇంకో పెళ్లి చేసుకోపోతే చేసుకోపోనే నువ్వెటూ ఆ ఉద్యోగం మీద ఇంట్రెస్ట్తో లేవు ఏ సుదతి కోసం అయితే తెచ్చుకున్నావో ఆ ఉద్యోగాన్ని నువ్వు అశ్రద్ధ చేసావు అదేటో ఉందో ఊడ్దో ఊడుతుందో తెలియని స్థితిలో ఉంది ఆ ఉద్యోగం కనీసం నాతో కలిసి వ్యాపారంలోనైనా చేకలుపు కొంతలో కొంతైనా నీకు రిలాక్సేషన్ ఉంటుంది నీ హార్డ్ వర్క్ అలాగే నీకున్న అంబిషియస్ మెంటాలిటీ మాకు తెలుసు అని బ్రతిమిలాడాడు ఆయన దాంతో శ్రీ నా తల్లి ద్వారా వచ్చినటువంటి ఆస్తి మొత్తాన్ని తెగనమ్మి స్నేహితుడితో పాటు అయి బిజినెస్ స్టార్ట్ చేశాడు అలా స్టార్ట్ చేసిన బిజినెస్ మూడు సంవత్సరాల్లోనే అంచెలంచెలుగా శ్రీనాథ్ ఎదిగిపోయి అవతల స్నేహితుడు మొత్తం శ్రీనాథ్కి బాధ్యతలు అప్పచెప్పేసి ఆయన అమెరికాకి వెళ్ళిపోయాడు ఇక మొత్తం డబ్బు స్నేహితుడు కట్టేసి ఫ్యాక్టరీ మొత్తం శ్రీనాథే తీసేసుకున్నాడు తీసేసుకుని ఒక పెద్ద ఇల్లు కట్టించాడు ఇంటి ముందు కార్లు ఇంట్లో నౌకర్లు అందరూ ఉన్న ఆయనతో ప్రత్యేకమైన గది ఆ గదిలోకి ఎవరూ వెళ్ళకూడదు ఆ గదిలో ఒక గోడ మీద చాలా పెద్దది సొదతి ఫోటో ఉంటుంది ప్రపంచమంతా ఆయనకి పిచ్చెక్కిందని చెప్పుకుంటుంది ఆయన దృష్టిలో సొదతే ఆయన భార్య ఆయన ఏ బిజినెస్ సక్సెస్ అయినా ఏదున్నా నా వెనక నా భార్య ఉండటం వల్లే నేను ఇదంతా సాధించగలిగానని చెప్పేవాడు శ్రీనాథ్ గారికి భారీ ఉందా ఎప్పుడు బయటకు రాదే ఎవరికి కనిపించదే అనుకునేవాళ్ళు అందరూ కూడా ఆ గదిలో పేగులు తెగిపోయేలా ఏడ్చేవాడు పిచ్చోళ్ళలాగా సుదతి ఫోటో ముందు కూర్చొని ఆయన ఆశాంతం తల గోడకేసి కొట్టుకొని ఏడవని రోజు అంటూ ఉండేది కాదు ఏ అకేషను సెలబ్రేట్ చేసుకున్నా సుదతి కోసం ఆమె పుట్టినరోజునాడు వీళ్ళిద్దరు కలిసిన రోజునాడు వీళ్ళ ప్రేమను చెప్పుకున్న రోజునాడు ప్రతిసారి ఏదో గిఫ్ట్ తీసుకొచ్చి బీర్వాళ్ళలో నింపేసుకుంటూ ఉండేవాడు పిచ్చివాళ్ళలాగా ఆమె కోసం ఆమె కనపడదని రాదని తెలిసి చీరలు కొనుక్కొచ్చి పెడుతూ ఉండేవాడు ఎందుకు భగవంతుడా నాకు ఇంత శిక్ష వేసి బ్రతకుండా కానీ వచ్చ వస్తున్నావు నన్ను అని ఆయన గుండెల్లో కలిగిన బాధకి అప్పటికప్పుడు వెళ్ళి గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడు సుదతి పేరుని అలాగే ఆ ఫ్రెండ్స్ వచ్చి పిచ్చి పట్టిందా నీకు ఏం పనిరా ఆమె ఇప్పుడు పరాయి వాళ్ళ భార్య నీ జీవితంలోకి రేపు మరొక ఆడది రాదు రానివ్వను రాకూడదు కాబట్టి వేయించుకున్నాను ఏం పనులు రా నొప్పి రాలేదా నీకు ఎంత రక్తం పోతుందో చూడు అన్నారు స్నేహితులు మీకో విషయం చెప్పన మనం నిజంగా ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తామో వాళ్ళ పేరు కాని వాళ్ళ జ్ఞాపకాలు ఏ ఏవైనా మన శరీరం మీద ఎన్ని ముళ్ళతో రాళ్లతో గుచ్చినా సరే మనకు బాధని పెంచదు ఆ బాధ కూడా తీయగానే ఉంటుంది నా ప్రేమ నిజం నాకు భగవంతుడు అన్యాయం చేయడనేది నా నమ్మకం ఏదో ఒక రోజు నా సుధతి నా దగ్గరికి తిరిగి వస్తుంది దేవుడు అనేవాడు ఉంటే భగవంతుడు నాకు అన్యాయం చేస్తాడు అనుకోను నాకు తెలిసి నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదని శ్రీనాథ్ ఫుల్ ఎఫర్ట్ అంతా కూడా ఫ్యాక్టరీ పనుల మీద పెట్టడం మొదలుపెట్టాడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్జైన్లో ఆయన గురించి పడింది ఇలా ఇంకొక రెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది ఈ ఐదు సంవత్సరాల్లో అక్కడ సుదతి జీవితం ఏం జరిగిందో కాసేపు అటేళ్ళు వద్దాం ఇక సుదతి ఆ తరువాత ఒక పాపను ప్రసవించింది పాపను ప్రసవిస్తే ఆ పిల్ల పేరు సడిత అని పెట్టారు సడిత పుట్టిన దగ్గర నుంచి సరితకి సుధతిని పాలివనివ్వకుండా దగ్గరికి తీసేసుకొని ఇక ఒకవైపున్న నాగరాజు పంకజాక్షి పంకజాక్షి కూతుళ్ళు కలిసి అది అమ్మ కాదని పని అని ఆ పిల్లకి అన్నీ నూరి పోస్తూ నువ్వు కడుపుతో ఉండగా ఇది కడుపు తీసేయించుకుందాం అనుకుందని నువ్వంటే దీనికి అసహ్యమని నువ్వంటే ఇష్టం లేదని నువ్వంటే మాకు పంచప్రాణాలని మీ నాన్న చాలా మంచివాడని నువ్వు మీ నాన్న కోసమే బా ఉండాలమ్మా అని దాన్ని అమ్మ అని పిలవకూడదని చిన్నపిల్ల అయిన సరితకి బాగా నూరు పోసేయటం మొదలుపెట్టారు సుదతి మీద దానికి తోడు ఇక రంగరాజుకు లేని అలవాట్లు అంటూ లేవు గుర్ర పందాలు ప్యాకాట్లు ఏ ఉద్యోగం సద్యోగం చేయడో చదువు సంజా లేదు గాడో దానికి తోడు అమ్మాయిల్ని డైరెక్ట్గా ఇంటికే తీసుకొస్తాడు పంకజాక్షి నాగరాజు అసలు ఏమీ మాట్లాడరు చచ్చిపోయేటట్టుగా సుదతిని కొడతారు తిడతారు ఇంట్లో పెట్టి చాకిరి చేయిస్తారు ఒకరోజు నీలవేణి వచ్చి ఏంటిదంతా అనేసరికి నీలవేణిని పడేసి చెతగ కొట్టేసి డైరెక్ట్గా రామరాజు ప్యాలెస్కి వెళ్ళి వీళ్ళు కాపురం పెట్టారు కాపురం పెట్టి నీలవేణికి చేతులకి కాళ్ళకి గొలుసులేసి నీలవేణి చేత ఇంట్లో పనులు చేయించడం మొదలు పెట్టారు నా కూతుర్ని ఎందుకైనా పుట్టింటి వాళ్ళని నమ్మి మీకు ఇచ్చి చేసింది నా కూతుర్ని చిత్రహింసలు పెట్టడానికి ఇచ్చానా అని నీలవేణి అంటే నీలవేణి ఎదురుగానే సుధతిని కొడుతూ కూతుర్ని అల్లుడు పడగ గదిలోకి పంపించి పక్కెక్కిచ్చి బిళ్ళలు కలిపిన ఆడదానివి నువ్వు కూడా నీతులు చెప్తావా నీ అంత నీతి మాలిందాన్ని నేను కాదులేవే అని అడిగింది వదిన పంకజాక్షే దాంతో తల్లి చేసిన విషయం తెలిసి సుధతి తల్లిని ఏం చేయాలో అర్థం కాక ముఖం మీద ఉమ్మేసి నీది ఒక ఆడ జన్మ నేనే పాపం చేసుకొని నీ కడుపును పుట్టాను నేనే పాపం చేసుకొని నీకు కూతురుగా నా జన్మెత్తాల్సి వచ్చిందో అని తల్లిని పలకరించడం మానేసింది సుధతే ఇక రామరాజు గారు ఆస్తిలో సగం వాట ఎప్పుడో నీలవేణి పేరు మీద పెట్టి ఉంచాడు పెళ్ళైన కొత్తల్లోనే దాంతో ఆ ఆస్తి ఎలాగైనా తాము దక్కించుకోవాలి అనే దాంతో నీలవేణిని చితక బాదేసి ఎటు వేలు ముద్ర బ్యాచ్ కాబట్టి ఇక నీలవేణి అన్న వదిన అన్న కొడుకు కలిసి ఆస్తి మొత్తం నీలవేణి చేత వాళ్ళ పేరు మీద నొక్కిచ్చేసుకొని పంకజాక్షి చా చాలా వరకు ఆస్తిని అమ్మేసి తన ఏడుగురు కూతుళ్ళకి సెటిల్ చేసేసింది మిగతా ఆస్తి అంతా పంకజాక్షి నాగరాజు అనుభవించడానికి కొంత ఉంచుకొని రంగరాజు వ్యసనాలకి కొంత బలైపోయింది ఇలా ఆస్తి అంతా కరగ తినేసి అది కాక ఎదురు కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఆ అప్పులన్నీ ఎవరు తీరుస్తారే అని నీలవేణి అడిగితే నీ మొగుడు ఎటు రేపొద్దున పోతే ఆస్తి మొత్తం నీకే వచ్చుద్ది లేదా నువ్వెవరికి పెడతావు నీ కూతురికే పెడతావు నీ కూతురి మీద మోజుపడి నీ మీద ఇష్టం ఉండి చేసుకున్నాం అనుకుంటున్నావా ఏంటంటే నీ కూతురు సతకబాత్తం మొదలుపెట్టారు వాళ్ళు ఇక మరొక వైపున రామరాజు గారి చెల్లెలు గుమస్తా రాసిన ఉత్తరాన్ని అందుకొని ఆవిడ వచ్చింది ఇంట్లో పరిస్థితిని ఆవిడ అంచనా వేయగలిగింది సుదతి వైపు చూసింది ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా అంటే ఇంకా నా జీవితంలో ఏం మిగిలిందత్తా నేనేం చేయటానికైనా అంటుంటే దానివి నువ్వు వచ్చి నా కూతురు కాపురం కూలుద్దాం అనుకుంటున్నావా ఇవాళ కాకపోతే రేపైనా ఆ రంగరాజుగాడు మాన్తాడు మానేసి అలవాట్లన్నీ మారిపోతాడు సుదతిని భారీగా స్వీకరిస్తాడు దీనిలో తప్పులు లేవా నీ మేనగోళ్లకు నువ్వు చెప్పాల్సింది అది కాదు మొగుడు చేయేస్తే ముట్టుకొనివ్వదో అంటుకొనివ్వదో ఒక మూడు రాత్రులు గడిపిన తర్వాత నీకు మేనగోళ్ళు ఏమైనా ఇప్పుడు కన్య అయిపోద్దా నీ కోడలకి ఇంకా కన్యత్వం ఉందా అది చెప్పాల్సింది పోయి నువ్వు వచ్చి ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావని అడుగుతావేంటి అందే నీలవేణి దాంతో ఆవిడకి ఒళ్ళు మండిపోయి నీలవేణిని కుక్కను కొట్టినట్టు కొడదామనుకొని తను కాదుగా కొట్టాల్సిందని తమాయించుకొని రామరాజుని కొన్నాళ్ళు నాతో తీసుకెళ్తాను కాస్త ప్రాంతం ప్రదేశం మాడితే అన్నయ్య కోలుకోవచ్చేమో అంది తీసుపో తీసుపో మాకెందుకు వచ్చిన దరిద్రం అని నీలవేణి నాగరాజు పంకజాక్షి రంగరాజు రామరాజును పంపించారు అలా తీసు తీసుకెళ్ళిందో లేదో ఆయనకి తన భర్త డాక్టరే కాబట్టి ఆయన అక్కడ నుంచి అమెరికా పంపించి అడ్వాన్స్ మందులతో ట్రీట్మెంటు మొత్తానికి ఆయనకి రకరకాలైన ఖరీదైన ఇంజక్షన్లు ఆపరేషన్లు చేయించేసరికి మూడు సంవత్సరాల్లో రామరాజు మనిషి బాడీ బిల్డర్ లాగా తయారై ఫ్లైట్ దిగాడు అలా వచ్చి రావటంతోనే ఆయన ఒక్కసారి నేను ఇంటికి వెళతానమ్మా అంటే ఒక్క ఆరు నెలలు ఉండన్నయ్యా అని అడిగింది చెల్లెలు లేదమ్మా నేను అక్కడ సరిదిద్దాల్సినవి చాలా ఉన్నాయని మేనల్లుళ్ళని బావగారిని ఆయన బలగాన్ని మొత్తాన్ని తీసుకొని తిరిగి ఇంటికి వచ్చాడు నీలవేణి రామరాజును చూసి నువ్వు బతికే ఉన్నావా అందే పెళ్ళాన్ని పడేసి ఏముగుడైనా సరే కొట్టటం అంటూ ఉంటే చాలా తక్కువగా కొడతారేమో కన్న కూతుర్ని ఆయన కళ్ళ ముందే పాలల్లో మొత్తమాత్రలు కలిపి మేనల్లుడి దగ్గరికి పంపినందుకు రెక్కలు విరిచేసి పెళ్లి చేసినందుకు వచ్చిన శ్రీనాథ్ని నానా మాటలని పంపినందుకు అబార్షన్ చేయించుకోవాలనుకున్న కూతురిని దగ్గరుండి పిల్ల తల్లిని చేసినందుకు ఆ పిల్ల మనసు విరిగిపోయి సుధతిని గుండెలు తూట్లు పడిపోయేలా ఆ పిల్ల కూడా సుధతి ముఖం మీద ఉమ్మి జుట్టు పట్టుకొని కొడుతూ సుధతిని మొహం మీద ఉమ్ము వేస్తూ సొదటి ఒళ్ళంతా సిగరెట్లతో కాల్చిన గాయాలు మందసిసాలు తలకాయల మీద కొట్టేసి తల పగిలిపోయిన గాయాలు విరిగిపోయిన చేతులు కాళ్ళు పిచ్చిదానిలాగా ఇంట్లో పని మనిషిలాగా తయారైన తన కూతుర్ని అల్లారు ముద్దుగా గుండెల మీద ఎలా పెంచుకున్నాడో గుర్తొచ్చి నీలవేణికి ఎక్కడ ఎముకలు విరిగిపోయి మళ్ళీ అసలు బతికుందో చచ్చిందో తెలియనంతగా కొట్టాడు రామరాజు కొట్టడంతో పాటే లాయర్లను పిలిపించి పెద్ద మనుషులను పిలిపించి పంచాయతీ పెట్టే మొత్తానికి నాగరాజుని పంకజాక్షిని రంగరాజుని వాళ్ళ ఏడుగురు కూతుళ్ళని ఏడుగురు అల్లుళ్ళని ఓచల్ లెక్కబెట్టే విధంగా జైల్లో పెట్టడానికి పంపించే ముందు ఊళ్ళో జనం అందరూ కలిసి ఎముకలు విరిగిపోయిందాక కొట్టారు మిగతా వాళ్ళని కొట్టేసరికి పంకజాక్షి నా కూతుళ్ళు అల్లుళ్ళకి దీంతో ఎలాంటి సంబంధం లేదో చేసింది మొత్తం మేమే వాళ్ళని వదిలేయమని చెప్పి దర్ణాలు పెట్టి వేడుకుంది అలా తన కూతుళ్ళని అల్లుళ్ళని బయట వేసుకుంది అయితే అప్పుడే రంగరాజు వేసల వెంట వెళ్ళి ఇక వేసలతో విచ్చల విడిగా తిరిగి వస్తూ వస్తూ కరెక్ట్గా లాడీ గుద్దేసి స్పాట్లో పోయాడు పోయేపాటికి శవాన్ని తీసుకొని వచ్చారు ఊళ్ళో జనాలు శవాన్ని తీసుకు ని వచ్చేసరికి పేడ విరగడైపోయింది సుదతికి పట్టిన దరిద్రం వదిలిపోయింది అనుకున్నారు ఊళ్ళో జనం పంకజాక్షి పగ పట్టింది నాగరాజు కక్ష కట్టాడు నేలవేణి అయ్యయ్యో నా కూతురు విధవైపోయిందంటే రామరాజు గారు గొంతు మీద కాలేసి తొక్కేశాడు ఇదంతా చూస్తున్నటువంటి ఐదు సంవత్సరాల పెళ్ళైనటువంటి సరిత సుదతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా నుంచొని వెర్రిదానిలాగా పిచ్చి నవ్వు నవ్వుతుంటే ఏమైందమ్మా అని కూతురిని దగ్గరికి తీసుకుంటే రావణాసురుడు పోయాడు నాన్న నరకాసురుడు పోయాడు చూసావా నాన్న హిరణ్యకస్పుడు చచ్చిపోయాడు ఈ రోజుతో నీ కూతురు స్వతంత్రాలి నాన్న నీ కూతురికి ఎవరూ ఇవ్వలేనంత స్వతంత్రం భగవంతుడు వీడు చావుతో ఇచ్చాడు వీడు పోయాడు నాన్న ఇంకా నేను ఎవరికింద బానిసను కాదు నాన్న నేను ఇంకా ఈ బరువుల్ని ఈ బంధాలని మొయ్యక్కర్లేదు నాన్న అనే కూతురు పిచ్చినవ్వు నవ్వుతుంటే డాక్టర్ని పిలిపించి చూపిస్తే అమ్మాయి సైకియాటికల్గా చాలా ప్రాబ్లంలో ఉందండి మానసికంగా చాలా ఒత్తిడికి గురైందన్నారు డాక్టర్లు దాంతో వెంటనే ఆయన ఇక ఉన్నటువంటి నాగరాజుని పంకజాక్షిని పోలీసులను పెట్టి కొట్టుడు కొట్టించే ఆస్తి మొత్తం నీలవేణి పేరు మీద ఉంటే నీలవేణి చేత పేలు ఇచ్చేసుకున్నారు అక్రమంగా ఆస్తి ఇలా చేశారు ఇష్టం లేకుండా సుదతినిగి ఇలా కాళ్ళు చేతులు కట్టేసి పెళ్లి చేశారు ఇలా పు పిల్ల పుట్టేలా చేశారని చెప్పేసరికి దానికి తోడు అప్పుల వాళ్ళంతా మూకుమ్మడిగా వచ్చి కోట్ల రూపాయలు అప్పు చేశారు రామరాజు గారు అని చెప్తే ఈ మొత్తం కలిపి కేసులు బనాయించి లైఫ్ వేయించి జైల్లో తోయించాడు రామరాజు నాగరాజుని పంకజాక్షిని అయితే ఆ విషయం బాగా పగపట్టేసింది చిన్నారి సరిత వెళుతూ వెళుతూ పంకజాక్షి సరితని దగ్గరికి పిలిచి నా పగ నీ కడుపులో వేసి వెళుతున్నానమ్మా అది నీకు ఎప్పటికీ తల్లి కాదే అది నిన్ను వద్దనుకుంది మేమే దాన్ని కొట్టి తిట్టి నిన్ను భూమి మీదకి తీసుకొచ్చాం లాంటి బంగారం లాంటి మీ నాన్న దీని శాపనార్థాలు తట్టుకోలేక ఇది ముట్టుకోనివ్వక పరాయి స్త్రీలకు అలవాటయ్యి ఇది వాడిని మడిగి వాడితో కాలు జారి వాడి మీద మోజుపడి ప్రేమి పెళ్లి చేసుకుందామనుకోని అన్యాయంగా మీ నాన్న పెళ్లి చేసుకొని మీ నాన్నని ఒంటి మీద చేయనివ్వకుండా సుఖపడినివ్వకుండా చేసేది పోయిందే ఎప్పటికైనా మా పగకి నువ్వు వారసు నా మనవరాలివే అత్తా వాళ్ళని మర్చిపోకు మమ్మల్ని మర్చిపోకు మేము జైల్లో ఉన్నా మా కోసం నువ్వేదో ఒక రోజుకి తిరిగి రావాలి చదువుకో తెలివితేటలు నేర్చుకో నువ్వు నీ అదుపాగ్నలో ఉండేవాడిని చూసి పెళ్లి చేసుకో ఇది ఎప్పటికీ పచ్చగా ఉండకూడదు దీని జీవితం దీని కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోవాలి లెక్క కట్టి లెక్క కట్టి అప్పు తీర్చుకోవే అని చెప్పింది మొత్తానికి పంకజాక్షి దాంతో పెళ్లిని కొట్టుకుంటూ జైలుకి తీసుకెళ్లి జైల్లో పడేశారు జైల్లో పడేసిన తర్వాత నీలవేణి కూతుర్ని ఇదంతా నీ వల్లే జరిగిందని మానసికంగా నలిగిపోయిన మనిషిని ఏ పాపం చేసుకున్నావో విధవరాలు బతుకైపోయింది బూడిద ముడకాయ బతుకైపోయింది తెల్లచీర కట్టుకునే బతుక ే ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు అదే నువ్వే వాడి దగ్గర గనక వాడు చెప్పినట్టు విని వాడిని సుఖపెట్టి నువ్వు సుఖపడి ఉంటే ఈ కడమలు పట్టకపోను అనేసరికి రామరాజు దీన్ని కొట్టిన దెబ్బలు సరిపోలేదు లాయర్ గారు నేను దీనికి విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి నాకు ఇకనైనా సుఖశాంతులు కావాలి అని లాయర్ని పిలిపించాడు పిలిపించేసరికి నువ్వు నాకు విడాకులు ఇచ్చేటట్టయితే గనక నేను విషం దావి సస్తా జాగ్రత్త అంది ఆ పని ఇంకా నువ్వు ఇంతకాలం చేయకపోవటమే తప్పు పోతే పోయో లాయర్ గారు పేపర్లు రెడీ చేసి తీసుకురండి అన్నాడు రామరాజు ఆయన ఎక్కడ విడాకులు ఇప్పిస్తాడు బెదిరిద్దామని దొరికిన పురుగుల ముందు తాగేసింది నేలవేణి అది కాస్త వికటించి కర్మగాలిపోయే నేలవేణి హరిమణి సచ్చింది పేడ విరగడైపోయిందని రామరాజు నేలవేణి శవాన్ని కాల్చేసి కూతురికి వేసినందుకు నువ్వు అన్ని శిక్షలు నీకు దేవుడు ఎంత చిన్న శిక్ష విధించాడేంటే అని పేడ విరగడైపోయిందని ప్రశాంతపడి ఒకవైపున మనవరాల్ని ఆయన దగ్గరికి తీసుకోబోతే తాతయ్య ఇదంతా చేశాడని రామరాజు మీద పగబట్టేసింది సరిత సుదతి తల్లిగా దగ్గరికి తీసుకోపోయినా వెళ్ళేది కాదో సుదతి ముఖాన ఉమ్మేయటం జుట్టు పీకటం కొట్టడం తిట్టడం చేసి రామరాజును కొరికేయటం ఇలా చేసేది దాంతో ఒక పని మనిషి నప్పచెప్పి ఆ ఆయమ్మ ద్వారా పెంచమంటే ఆయమ్మని అమ్మ అంటాం సుధతని కావాలని పేరు పెట్టి సుధతి అని పిలవటం నువ్వే మా నాన్నని చంపేశావంటావు నువ్వే మా నానమ్మ తాతయ్యని జైలుకు పంపావని రామరాజుని అంటాం అమ్మమ్మ నువ్వే చచ్చిపోయేలా చేసావంటావు మీరు నాశనం అయిపోతారంటాం ఐదేళ్ల వయసుకే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది ఒక ఒకవైపున కూతురు మెల్లమెల్లగా కోలుకొని మామూలు మనిషి అవటంతో నుంచి వెళ్ళిపోదాం దూరంగాని రామరాజు గారు ఉన్న ఆస్తిపాస్తులు మొత్తం కూడా బేరం పెట్టేశాడు బేరం పెట్టేస్తే చెల్లెలు మా ఊరు వచ్చేయండి అన్నయ్య సిటీకి వస్తే కాస్త ప్రశాంతంగా ఉంటారు అనుకుంది ఈలోపు సుదతి వాళ్ళ అత్తామామూలు చేసినటువంటి ఈ క్రైముల గురించి సుదతి విడాకుల గురించి ఈ జరిగిన విషయాలన్నిటి గురించి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఆ ఆర్టికల్ గురించి శ్రీనాథ్ స్నేహితుడు ఒక ఆయన చదివి ఇదంతా సుదతి గురించే పడిందని తీసుకెళ్లి శ్రీనాథ్కి ఇచ్చాడు గుండె కదిలిపోయిన ఆయన ఇన్ని బాధలు పడుతుంది అనుకోలేదో అతను మారాడు బాగానే చూసుకుంటున్నాడేమో బాగానే ఉందేమో అనుకున్నాను తనని చూడాలి తనకి శిక్ష పడటానికి నేను కూడా కారణమే తను ఆ రోజే నన్ను వచ్చి మా నాన్నతో మాట్లాడన్న రోజు మాట్లాడినా కూడా నేను సదతికి తాలి కట్టి తీసుకెళ్ళినా కూడా ఇన్ని బాధలు వచ్చేవి కాదేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోనన్నా నాతో వస్తానందే ఒక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నాన్నగారే ఒప్పుకుంటారు నువ్వెంత ప్రేమగా చూసుకుంటున్నావో నువ్వు నన్ను ఎంత గౌరవిస్తావో ఎంత అభిమానిస్తావో తెలిస్తే అని చెప్పింది నేనే ఆ రోజు వాళ్ళ నాన్నగారితో మాట్లాడకుండా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సుదతి జీవితం నాశనం మొత్తానికి కారుకున్నయ్యానో వెళ్ళి అసలు తను ఎలా ఉందో తన మనస్థితి ఎలా ఉందో ఇంత జరిగాక చూసి రావాలి అని స్నేహితుల్ని తీసుకొని బయలుదేరి వెళ్ళాడు శ్రీనాథ్ అలా వెళ్ళిన ఆయన రామరాజు గారు కుర్చీలో కూర్చుంటే వెళ్ళి తన తాను పరిచయం చేసుకున్నాడు శ్రీనాథ్ని చూస్తే ఆయనకి చాలా బాగా నచ్చాడు మ్యాన్లీగా సూట్ వేసుకొని ఆరు అడుగులు అందగా ఉన్నాడు శ్రీనాథ్ చదువు సంస్కారం వ్యాపారం వాటన్నిటి గురించి కూర్చొని మాట్లాడితే ఇలాంటి వాడికే కూతురు నచ్చుకోవాలనుకున్నాను అనుకున్నాడు ఒకప్పుడు ఆయన మనసులో మాట అయితే సుధతి స్నేహితులమని తన ఒకసారి పలకరిస్తామని చెప్పిన తర్వాత తెల్లచీర కట్టుకొని ముఖాన బొట్టు లేకుండా మెళ్ళో చేతులకు ఏమీ లేకుండా వస్తున్న సుదతి ముఖం చూడలేక శ్రీనాథ్ మొహం పక్కకు తిప్పేసుకున్నాడు అయితే అదంతా చూసిన రామరాజు గారు ఏమైందని శ్రీనాథ్ స్నేహితుడిని అడిగితే ఇలా ప్రేమించుకొని మీకు చెప్తామనే లోపు ఇదంతా జరిగిపోయిందంటే నువ్వేనయ్యా ఆ రోజు వచ్చింది శ్రీనాథ్వి అని అడిగాడు రామరాజు అవునండి అంటే నువ్వు ఆ రోజే వచ్చున్నా నేను నా బిడ్డని నీకు ఇచ్చి పెళ్లి చేసేవాడిని ఇదంతా జరగకుండా ఉండేది కదా ఇప్పటికైనా ఏమైందండి నేను మీరు అంగీకరిస్తే మామగారు నేను సుదతి చెయ్యి అందుకోవటానికి ఇప్పుడు రెడీగానే ఉన్నాను నేను అస్సలు ఒప్పుకోను ఇప్పుడు నేను పిల్ల తల్లిని అంది సుదతి ప్రేమంటే ఏమనుకుంటున్నావు సుదతి ప్రేమించేటప్పుడు నువ్వు నీ మనసు మాత్రమే కావాలని నేను ప్రేమించాను మనిషికి శరీరం కూడా ఇంపార్టెంటే కాదన్ను కాకపోతే మనసుకి అంటని మలినం శరీరానికి ఎప్పటికీ అంటదు నా వడికి నాకు నువ్వెప్పటికీ నా సుదతివే పాపని నేను ఎప్పుడూ తండ్రిగా స్వీకరించడానికి సిద్ధంగానే ఉన్నానని అక్కడే దేవుడి మందిరంలో ఉన్నటువంటి కుంకుమని తీసి సుదతి ముఖం మీద దిద్దాడు వెంటనే రామరాజు గారు చాలా ఆనందపడితే ఆయన చెల్లెలు వచ్చి చేసే అన్నయ్య కులాల గురించి ఆలోచించుకునే పరిస్థితుల్లో లేవు ఇప్పుడు మనం అంటే నాకు ఆ ఉద్దేశం ఏ రోజు లేదమ్మా అని ఆయన ఎంతో అంగరంగ వైభవంగా గ్రాండ్గా కూతురు పెళ్లి శ్రీనాథ్తో జరిపించాడు అయితే శ్రీనాథ్కి సుగతికి శోభనం ఏర్పాటు చేశారు ఆ గదిలోకి వీళ్ళకన్నా ముందే సరిత వెళ్ళి శ్రీనాథ్ చెయ్యి రక్తం వచ్చేలా కొరికేస్తే నువ్వెప్పటికీ మా నాన్నవ కాదు నువ్వు ఏ రోజుకి మా నాన్నవ కాదు అనేసిందే ఒళ్ళు మండిపోయి ఫోటోలో ఉన్న అతనే మా నాన్న నీకు ఇంకో కావలసి వచ్చాడా నీకు సుఖం కావలసి వచ్చిందా నువ్వు వీడితో కలిసి వీడిని ప్రేమించేగా మా నాన్న నువ్వు ఎప్పటికే నా అమ్మవు కాదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోయిన రామరాజు వెంటనే రంగరాజు ఫోటో తీసుకొని కాళ్ళతో తొక్కి పడేశాడు అలా పగిలిపోయిన ఆ ఫోటోని చేతులతో తీసుకొని పగపట్టి దాసుకుంది దాసుకున్న తర్వాత దీన్ని ఇంట్లో ఉంచకూడదంటే అది కాదు మావయ్య వద్దొద్దు పళ్ళు దిగిపోయి రక్తం కాలిపోతున్న ఆయన చేతిని సుదతి చేతిలోకి తీసుకొని కట్టుకట్టింది అని దగ్గరికి తీసుకుని బోతే రాలేదు నాన్న అనమ్మ అంటే నువ్వు ఎప్పటికీ నాన్నవు కాదండి ఇది ఇక్కడ ఉంటే లాభం లేదనుకొని ఆయన స్నేహితుడితో మాట్లాడి తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేస్తే అది కాదు నాన్న నేను దానికన్న తల్లిని దానికి మంచో చెడు నేను చెప్పి వాళ్ళు అన్ని అబద్దాలమ్మా అలా కాదని నేను మార్చుకుంటాను నాన్న అంది సొదతే అవును మావయ్య తల్లిని బిడ్డని దూరం చేయకూడదు అన్నాడు శ్రీనాథ్ అది బిడ్డ కాదమ్మా విష విషపురుగులు ఎప్పుడూ కూడా మనలాంటి వాళ్ళ మధ్యలో ఉండకూడదు మీ అమ్మకి ఏ బుద్ధి అయితే ఉందో ఆ తాటకి బుద్ధులే దీనికి వచ్చినాయి ఏదైతే రంగరాజుగాడిలో ఉన్న విష బీజం వాళ్ళలో ఉన్న విష బుద్ధులు పంకజాక్ష విషగుణాలు అవన్నీ వేసుకొని పుట్టింది అది ఎప్పటికైనా ప్రమాదమే దాన్ని ఇలా ఉండనివ్వకూడదు దాని భవిష్యత్ నాశనం చేద్దాం అని కదమ్మా అది చదువుకుంటానంత చదివిచ్చిన తర్వాత నేనే దానికి పది ఎకరాల పొలం అలాగే నేనే దానికని ఒక ఇల్లు ఒక కారు నేనే ఇప్పించి అది చదువుకోవాలనుకుంటే అది నేను చూస్తా దాని బాధ్యత నాదే మీ నువ్వు అసలు బాధ తల్లి నీ జీవితం నాకు ముఖ్యం ఇప్పటివరకు నువ్వు పడ్డ బాధలు చాలు అల్లుడో నుంచైనా అమ్మాయిని సుఖంగా చూసుకో అని చెప్పాడు శ్రీనాథ్కే మీరెక్కడికి నాన్న వెళుతున్నారంటే మీరు సుఖంగా ఉన్నారు చాలు నేను వెళ్తానమ్మా అంటే ఎక్కడికి మావయ్య వెళ్ళేది నాకు నాకెవరున్నారో అమ్మాయినా నాన్నైనా తనకైనా నాకైనా మీరే మీరు వెళ్ళటానికి వీళ్ళేదని మామగారిని ఇంట్లోనే ఆపేశాడు రామరాజు రామరాజు భజన శ్రీనాథ్ దాంతో ఇహరామరాజు గారు ఆయనకున్న ఆస్తిపాస్తులు మొత్తం అమ్మేసి అవన్నీ మొత్తం బ్యాంకిలో వేసేశాడు అల్లుడికి ఇవ్వబోతే నాకెందుకు మావయ్య ఏం చేసుకుంటాను నేను కోట్ల రూపాయలు టర్న్ వచ్చే ఫ్యాక్టరీలు బోలెడన్ని స్థిర చరాస్తులు ఆస్తులు మనకే ఉన్నాయి ఇంకా ఎందుకు మావయ్య అంటే అదేంటి అల్లుడు అంటే నేను ఏ రోజు ఆస్తి కోసం సుదతిని ప్రేమించలేదు మావయ్య తన మీద నాకున్న ప్రేమ వీటన్నిటికీ అతీతమైనది అని అల్లుడు అక్కడి నుంచి వెళ్ళిపోతే అల్లుడు మంచితనానికి అచ్చరు పొందిపోయాడు రామరాజు ఈలోపు రెండు సంవత్సరాల్లో సుదతి గర్భవతి అయిందే మొదటిసారి గర్భవతి అయిన అప్పుడు కొడుకు పుట్టాడు వినోద్ అని పేరు పెట్టుకున్నారు రెండోసారి మళ్ళీ కొడుకు పుట్టాడు విజయ్ అని పేరు పెట్టుకున్నారు పిల్లలిద్దరూ అల్లుళ్లాగా అందాల భరిణలు పుట్టారమ్మా అన్నాడు రామరాజు ఆ తర్వాత సెలవులకి సరికి ఇక్కడికి వచ్చినప్పుడు తమ్ముళ్ళతో ఆడుకోమ్మా రా అని శ్రీనాథ్ దగ్గరికి పిలిచిన నువ్వు ఒక నాన్నవి వాళ్ళు ఒక తమ్ముళ్ళని ఉయ్యాల్లో పడుకున్న పిల్లల్ని తోసిపడేసేదే కొంచెం పెద్ద అయిన తర్వాత వచ్చినప్పుడు పిల్లల్ని గిచ్చటం కొట్టడం చేస్తే వినోద్కి ఎంత మంచితనం ఎక్కువో ఎంత సాఫ్ట్నెస్ ఎక్కువో శ్రీనాథ్ లాగా అంత కోపం ఆవేశం ఎక్కువ విజయ్కి అయితే అసలు వైఫైలోనో కోపం తిరుగుద్ది రామరాజు జుట్టు జుట్టుపీక పడేసి సరితనే కాళ్ళతో తొక్కేసి కొట్టేవాడు విజయ్ ఇక సుదతి పక్కకి లాగేసేది రామ్మ నేను నీ అమ్మనే అన్నా సరే నువ్వెప్పటికీ నా అమ్మవి కాదన్నట్టుగా కలిసేది కాదో కాలచక్ర భ్రమణంలో ఇలా సంవత్సరాలు తిరిగిపోయాయి సంవత్సరాలు తిరిగిపోయి శ్రీనాథ్ ఇంకా అంచెలంచెలుగా ఎదిగిపోయాడు ఈలోపు సరిత బీటెక్ చేసింది ఎంటెక్ చేసింది ఎంఎస్ చేస్తానని వెళ్ళిందే వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చింది తిరిగి వచ్చిన తర్వాత నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అందే ఒక అబ్బాయిని ప్రేమించాను అంటే మంచిది పెళ్లి చేసుకో అన్నాడు రామరాజు పెళ్లి చేసుకో అంటే నా ఆస్తిలో వాటా నాకు ఇచ్చేసేమనం అందే నా ఆస్తులు నాకు వాటా ఇచ్చేసేమనం అంటే ఏదైతే అనుకున్నాడో ఎక్కడ పాతిక లక్షలు ఖరీదు చేసే పొలం పది ఎకరాలు అలాగే ఆ అమ్మాయి కోసం అని చెప్పి ఫిక్స్డ్ డిపాజిట్లో వేసిన ఐదు కోట్ల రూపాయలు కోటి రూపాయలు బంగారం ఒక రెండు కోట్లు ఖరీదు చేసే విల్ల అలాగే ఆ అమ్మాయి కోసం అని చెప్పి ఇవ్వాలనుకున్న బంగారంతో సహా మొత్తం అప్ప చెప్పేసి నీ పెళ్ళి నువ్వు చేసుకో నీ ఇష్టం అని చెప్పాడు చెప్పిన తర్వాత అబ్బాయి ఎవరో మాకు చూపించవా అని అడిగాడు అక్కర్లేదు అని అక్కడి నుంచి సరిత వెళ్ళి పోయింది వెళ్ళిపోయి అమర్ అనే అబ్బాయిని ప్రేమించి ఇప్పటికీ ఇంజనీరింగ్ దగ్గర నుంచి మొత్తం ఎనిమిది సంవత్సరాలు అమర్ని ప్రేమించింది సరిత అలా ప్రేమించినటువంటి అమర్ని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుని కాపురం పెట్టింది అమర్ వాళ్ళు కూడా తిన బాగా ఉన్నవాళ్ళు అమరికి నాన్నగారు లేరు అమర్ వాళ్ళది వేరే క్యాస్టు సరిత వాళ్ళది వేరే క్యాస్టు అయినా సరే అమర్ సరితని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తన భార్యతోనే తన సర్వస్వం అనుకునే వ్యక్తిత్వం గలవాడు అమర్ అలా మొత్తానికి సరితను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా లైఫ్ గడపాలి అనుకున్నాడు హనీ మూన్లకు వెళ్ళొచ్చారు అమర్కి ఉంది ఒకే ఒక్క తల్లి ఆమెను తీసుకొచ్చి తనతోనే ఉంచుకుంటానన్న విషయం సరితకు నచ్చలేదు అమర్ వాళ్ళ అమ్మ శారదంటే అసహ్యమేసి ఆమె నానా మాటలు అంటూ ఉండేది చావనైనా చావరాదా ఓళ్ళే చోముకెళ్లరాదా అనాథాశ్రమంలో ఉండరాదా అని ఆవిడ్నే మా అన్న మాటలతో తూట్లు పొడి చేసేది ఆవిడకి అసలే ఆరోగ్యం బాగోదు దానికి తోడు సరితనే మాటలు ఆవిడ తీసుకోలేక ఇవన్నీ కొడుకు చెప్పలేక చాలా బాధపడేదే ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాసేసి ఒకరోజు వెళ్ళరా వెళ్ళటానికి సిద్ధపడితే అమర్ నువ్వు వెళ్తే నేను చచ్చినంత ఒట్టని తల్లి ముందర బంధాలు వేసేసి భారీ వ్యక్తిత్వం తల్లి వ్యక్తిత్వం అత్తాకోడళ్ళగా ఒకళ్ళకు ఒకళ్ళకి పడట్లేదేమోనని తల్లి దగ్గర ఒక కేర్ టేకర్ని అపాయింట్ చేసేసి తల్లికి కావలసినవన్నీ చూసుకోమని చెప్పాడు ఆ తర్వాత అమర్ తన ఒక బిజినెస్ పెట్టుకొని ఆ బిజినెస్ పనుల్లో పడిపోయి సరితకు మాత్రం ఇది ఉంది ఇది లేదు అనకుండా ఇది కావాలి అని నోరెత్తి అడగకుండా అన్నీ అమర్చేవాడు అమర్ ఒకవైపున ఇంటి ముందు కార్లు డ్రైవర్లు ఆమెకు ఒక అన్లిమిటెడ్ బ్యాంక్ కార్డు బోల్డ్ అన్ని డైమండ్ సెట్లు ఇది ఉంది ఇది లేదు అనే జీవితం సరిత కోసం ఏర్పాటు చేశాడు అమర్ ట్రిప్పులకి తీసుకెళ్లేవాడు ఆమె కోసం ప్రత్యేకంగా టైం స్పెండ్ చేసేవాడు బిజినెస్ విషయంలో పడి భార్య నెగ్లెక్ట్ చేయకూడదని ఆమెని ఎంతో ప్రేమగా ఎంతో అపురూపంగా చూసుకునేవాడు కానీ సరితకి కొన్నాళ్ళ తర్వాత అమర్ మీద మొహం మొత్తేసిందే అమర్ నచ్చటం మానేశాడు ఏముంది మీద అయిపోయినా కూడా వెళ్ళవతలకి అవతలికి అనేది అమర్ని అమర్ని తర్వాత తర్వాత తాకనివ్వటమే మానేసింది పెళ్ళైన మూడు నెలల తర్వాత ఇక అమర్కి తన జీవితం ఏంటో అర్థం కాకుండా అయిపోయిందే ఎందుకు సరిత నన్ను దూరం పెడుతున్నావు అని అడిగితే నాకు అసహ్యం వేస్తుంది నువ్వు చేయిస్తే నాకు చిరాగ్గా ఉంది నాకు ఎలర్జెటిక్గా ఉంది పక్కకి వెళ్ళవా నాకు ఏదోగా అనిపిస్తుంది నేను నీ భర్తనే అయితే రోజు చూసే సినిమా ఎన్నిసార్లు చూడమంటావు రోజు చేసే కాపురే కొత్తగా ఏమన్నా ఉందా ఏంటి బ్రతుకులు అంటే పెళ్ళయ్యి వందేళ్ల నుంచి తొంభై ఏళ్ళ నుంచి కాపురాలు చేసుకుంటున్న వాళ్ళందరూ రోజు కొత్త మొగుడితో కొత్త పెళ్ళాంతా కాపురం చేసుకుంటారా అని అడిగాడు అమర్ ఏమో నాకు తెలియదు నాకైతే నచ్చట్లేదు వద్దంటున్నానా అంటే ఏంటి కేవలం నువ్వు నన్ను ఫిజికల్గా యూజ్ చేసుకోవటానికి చేసుకున్నావా అనేసరికి అమర్కి గుండెల్లో తూట్లు పడ్డట్టు అయిపోయి చిచ్చి ఒక ఆడదాని శరీరం కోసమా నేను నిన్ను ప్రేమించాను అని తాకటం మానేశాడు అయితే ఈలోపు ఇటువైపున చూస్తే కాలం ఇలా గడిచిపోతూ ఉండగా సుదతి పెద్ద కొడుకు వినోద్ది ఎంబీఏ అయిపోయిందే తనతో పాటు కలిసి చదువుకున్న ఆకృతి అనే అమ్మాయిని ప్రేమించాడు ఆకృతి చాలా మెతక ఎంత మెతక అంటే శ్రీనాథ్ అంత మెతక వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడితే వాళ్ళు స్టేట్స్లో ఉంటారు అమ్మ ఇక్కడ చదువుకుందే చాలా మంచి పిల్ల అని తెలుసుకుని పెద్ద కోడల్ని పెద్ద కొడుక్కి శుభ్రంగా పెళ్లి చేసేసారు హనీమూన్కి మూన్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇద్దరు ఆఫీస్కి రావటం మొదలు పెట్టారు అలా శ్రీనాథ్ పని అంతా కూడా పెద్ద కొడుకుకి పెద్ద కోళ్ళకి నేర్పిస్తుంటే చక్కగా రెండు సెక్టార్లు వాళ్ళు చూసుకునేవాళ్ళు ఇక చిన్నవాడు విజయ్ విషయానికి వస్తే విజయ్ కూడా పెద్దబ్బా ఇంజనీరింగ్ చదివి పీజీ చేస్తే విజయ్ మాత్రం డిగ్రీ చదివి నేను అప్పుడు ఎంబీఏ చేస్తానని చెప్పి డిగ్రీలో జాయిన్ అయ్యి మైత్రి అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు మైత్రి వాళ్ళ నాన్న లాయరు కాశీపతి వాళ్ళ అమ్మగారి పేరు విశాలాక్షి వాళ్ళక్క డాక్టర్ అయితే వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదే మైత్రి ఎలా బిజినెస్ సెక్టార్లోకి బిజినెస్ అంటే ఉన్న ఇంట్రెస్ట్తో వచ్చింది విజయ్ ఫస్ట్ ప్రేమని చెప్పాడు ఒప్పుకోలేదు తర్వాత చచ్చిపోతానన్నాడు నమ్మలేదు అయితే నిజంగానే సూసైడ్ అయ్యం చేయబోతే లారీ కింద దూకబోతే మైత్రి పక్కకు లాగేసి పిచ్చారా నీకు అని అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ప్రేమించుకోవటం మొదలైంది ఆ తర్వాత అన్నా వదినలతో విజయ్ చాలా బాగుండేవాడు విజయ్కి అన్నిటికన్నా అందరికన్నా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం వినోద్కైనా అంతే ఏ రోజు సడిత విషయాల్లో వాళ్ళు ఎప్పుడూ కలగజేసుకునే వాళ్ళు కాదో వాళ్ళ వరకు వాళ్ళకి తమ కుటుంబం తమ జీవితాలు తమకు ముఖ్యం అనుకునే పిల్లలు విజయ్ కూడా నాన్న ఎంబీఏ అయిపోయిన తర్వాత నేను ఫ్యాక్టరీకి వస్తాను నాతో పాటు మైత్రి కూడా వస్తుంది తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అని చెప్పాడు ఇటువైపు నా కాలం గడిచిపోతూ ఉంది ఒకసారి అమర్ వేరే ఊరు ట్రిప్పుకు వెళ్లాల్సి వచ్చింది అతను వెళ్ళేటటువంటి బస్సు బ్రేక్డౌన్ అయ్యింది బ్రేక్ డౌన్ అయితే తల్లి ఏదైనా అయితే నాకు ఎవరున్నారు నాన్న నువ్వు తప్ప అని వెళ్ళేటప్పుడు అన్న మాటలు గుర్తొచ్చి సరే వెనక్కి వచ్చేద్దాంలే మళ్ళీ ఒక నాలుగు రోజులు ఆగాక ట్రిప్ పెట్టుకోవచ్చు ఎందుకో అపశకునంగా అనిపిస్తుందని విపరీతమైన తుఫాను గాలి వర్షంలో బయలుదేరిన అమర్ వెనక్కి వచ్చాడు చాలా వాళ్ళది మోడ్రన్గా ఉండేటటువంటి చాలా టెక్నాలజీస్తో ఉన్నటువంటి ఇల్లు సెన్సార్స్తో ఉంది కొనుక్కున్నాడు అమర్ అయితే ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు బయట ఫింగర్ ప్రింట్ పెట్టేస్తే ఇల్లు మెయిన్ డోర్ ఓపెన్ అవుద్ది అలా లోపలికి వెళితే లోపల నుంచి మూలుగుళ్ళు కేకలు అరుపుల్లాగా వినపడుతున్నాయి ఏంటిదంతా అని బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి చెయ్యి వణుకుతూనే బెడ్రూము మీద ఫింగర్ ప్రింట్ పెట్టాడు సరిత నగ్నంగా వేరే మగాడితో ఉంది పడగ్ గదిలో అది చూసిన అమర్కి గుండాగిపోయినంత పని అయిపోయి అక్కడికి కూడా భార్యని అవమానించకూడదు అనుకుని భార్యని అనుమానించకూడదు అని తనని తాను తమాయించుకొని ఒకవేళ వీడెవడైనా అడ్వాంటేజ్ తీసుకొని తను లేని టైంలో వచ్చి సడిత మీద మానభంగం చేస్తున్నాడేమో చెరుస్తున్నాడేమో అని వచ్చిన వాడిని కొట్టి బయటికి గెంటేసి ఏమైందని భార్యను దగ్గరికి తీసుకుంటే తోసేసింది అమర్నే అసలు అతన్ని ఎవరు బయటికి పంపించమన్నారు నా ఇష్టం వచ్చిన వాడితో నేను తిరుగుతాను నువ్వెవరు నన్ను కాదంటానికంటే సడితను పట్టుకొని పేగులు తెగిపోయేలాగా మోకాళ్ళ మీద కూర్చొని ఏడ్చాడు అమర్ సడిత కాళ్ళు పట్టుకున్నాడు నేను నిన్నెందుకు ప్రేమించాను ఇలాంటివన్నీ నేను తీసుకోలేను నేను చాలా సెన్సిటివ్ నువ్వు ఒకవేళ అనుకోకుండా ఏదైనా తప్పు చేసినా నేను సరిదిద్దుకుంటాను నా విషయంలో నీకు ఏదైనా లోటు జరుగుంటే నన్ను నేను మార్చుకుంటాను ఎలాంటి పనులు మానే సరిత నీకు దండం పెడతాను అని వేడుకున్నాడు సడితనే అయినా సరే సరిత అమర్ని లెక్క చేయలేదు పక్క గదిలో నుంచి తల్లి శారద లేవకపోవటం ఏంటో అమర్కి అర్థం కాలేదు అయితే దగ్గరికి వెళ్ళి చూస్తే తల్లి రోజుకు ఒకటేసుకునే నిద్రమాత్రలో ఐదు నిద్రమాత్రలు షీట్లో నుంచి తీసి పాలల్లో కల్పించినట్టుగా గ్లాసులో మందు జీర కనపడింది అమ్మని ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగాడు లేసుండి పక్క గదిలో కోడలు వేరే వాడితో బంగారంలో పాల్గొంటే చూడలేక గుండాకి చచ్చుద్దు అని అంది సడిత ఆ తర్వాత కూడా అమర్ని సడిత ముట్టుకొనివ్వలేదు నెల రోజులకి సడిత ప్రెగ్నెంట్ అయిందే ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ బిడ్డని నేను నా బిడ్డగా అంగీకరించను లేను నువ్వు ఇలాంటి పనులు చేయను వద్దు నీకు దండం పెడతాను అని తీసుకెళ్లి అబోర్షన్ చేయించుకొచ్చాడు ఆ తర్వాత మళ్ళీ ఆరుసార్లు సడిత ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్తో ఇలాగే కనపడింది అమర్కి లాడ్జీలకు వెళ్ళటం మొదలుపెట్టింది హోటళ్ళకి వెళ్ళటం మొదలుపెట్టింది విచ్చలవిడి వ్యసనాలకి గురైపోయింది ఆరు ఆరుసార్లు అబోర్షన్ చేయించాడు అమర్ అంతకీ సడిత మారలేదు ఏదో ఒక రోజుకు మారకపోద్దా అని పిచ్చోళ్ళలాగా ఎదురు చూస్తున్నాడు అమర్ ఒకవైపున డిప్రెషన్ వర్క్ టెన్షన్ బిజినెస్ ఒక ఒకవైపున తల్లి దిగులు ఒకవైపున సరితను ప్రాణంగా ప్రేమిస్తే తను ఇలా చేస్తుందనే దిగులో దాంతో అమర్ ఒకసారి వేరే ఊరికని చెప్పి బయలుదేరి క్యాంపుకు వెళ్ళబోయిన వాడికి కార్ యాక్సిడెంట్ అయిందే కార్ యాక్సిడెంట్ అయి బాగా భయంకరంగా దెబ్బలు తగిలినాయి భయంకరంగా దెబ్బలు తగిలిన తర్వాత తీసుకెళ్ళి హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసి అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ నెంబర్ చూసి సడితకు ఫోన్ చేశారు నైంటీ పర్సెంట్ బ్రతికే ఛాన్సులు లేవంటున్నారండి మీలో ఎవరో ఒకళ్ళు రావాలంటే ఏమన్నారు అంది సడిత బ్రతికే ఛాన్సులు లేవన్నారు అయితే బతకడగా అంది బతకపోవచ్చండి అండి కొంచెం వాళ్ళ వల్ల కబురు చెప్పరా అని అడిగితే ఇక్కడ వాళ్ళు వాళ్ళోళ్ళు లో ఎవరూ లేరు వాళ్ళోళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చాక చెప్తాము లేని ఫోన్ కట్ చేసేసింది ఫోన్ కట్ చేసి అత్తగారి గదిలోకి వెళ్ళి చూసి అత్తగారితో నీ కొడుకు పోయాడంట అని చెప్పేపాటికి అసలే ఒంట్లో బాగోని ఆమె కుప్పకూలిపోయింది కుప్పకూలిపోయేసరికి వెంటనే ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసి ఇంటికి తీసుకొచ్చి ఉన్న ఆ బట్టలు మొత్తం సరిదేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమంలో ఇసిరేసి వచ్చింది అత్తగారినే అయితే వెళుతూ వెళుతూ ఇవన్నీ సర్దుతున్నప్పుడు అమర్ ప్రతిరోజు ఒక డైరీ రాసుకుంటాడు అది తమ పడికి గదిలో ఉంటే సరితో చదువుద్దని తల్లి గదిలో పెడతాడు అమర్ అది కూడా అలా శారద బట్టల్లో వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత శారద అదంతా చదివి తన కోడలు కొడుకు ఎంత అన్యాయం చేసిందో ఎంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకుందో కొడుకు ఎన్ని అబోషన్లు జయించాడో కొడుకు ఎంత మానసిక నరకం అనుభవించాడో కొడుకు ఇదంతా పోయాడని ఆస్తి మొత్తం తన కొడుకు పేరు మీద రాస్తే కొడుకు పోయాడు కాబట్టి ఇప్పుడు కోడలు ఇదంతా దక్కించుకోవటానికి ఇదంతా చేసిందని మనిషి కుప్పకూలిపోయింది అనాథాశ్రమంలో ఆ తర్వాత సడిత ఎల్ఐసీలు క్లైములు చేసుకోవటానికి వాటికి వీటికి అని కనీసం అమర్ ఏమయ్యాడని అతని శవాన్ని కూడా కలెక్ట్ చేసుకోకుండా ఫేక్ డెత్ సర్టిఫికెట్లు డబ్బులు పడేసి సంపాదించింది ఆ ఎల్ఐసీలకు ఇచ్చేసింది ఇచ్చేసిన తర్వాత భారీగా ఎల్ఐసి అమౌంట్

ఒక నాలుగు కోట్ల వరకు అందిందే అందిన తర్వాత మిగతా ఆస్తి మొత్తం చుట్ట చుట్టేసి అమ్మేసి అమెరికాలోనే జెండా పాద్దాం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడైతే రోజు పది మంది బాయ్ ఫ్రెండ్స్తో తిరిగినా బికినీలు వేసుకున్న రోజుకి ఎన్ని రకాల బ్రాండ్లు మందులు తాగినా ఎవడు పట్టించుకోడానుకొని వెళుతూ వెళుతూ ఒకటే ఎందుకు వెళ్ళాలి తన నానమ్మ తాతయ్యని వెంట తీసుకెళ్దామని జైలుకి వెళ్ళింది వాళ్ళని కలవటానికి అప్పటికే పంకజాక్షి మొగుడు నాగరాజు చచ్చిపోయాడనే చచ్చిపోయితే ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు లేక కోటి రూపాయలు ఖర్చు అంటే చివరికి జైలు వాళ్లే అవతల పారేశారని తన కూతుళ్ళు ఏమైపోయారని దిగుల్లో తనున్నానని పంకజాక్షి చెప్పి ఎలా ఉందే అదే అని అడిగితే పెళ్లి చేసుకుంది ఇద్దరు కొడుకులు పుట్టారు దానికేమైంది బానే ఉందంది సరిత మరి నీకప్ప చెప్పిన పగ నువ్వేం చేశావే దాన నువ్వు నా మనవరాలి అనుకున్నాను అది మీ నాన్న బలి తీసుకుంది మమ్మల్ని జైలు పాలు చేసి చెప్పకుండా తినేలా చేశాడో దాని బాబు రామరాజు నీ అమ్మమ్మ విషం దాగిసచ్చింది నువ్వు మా అందరి పగ తీరుస్తావని కన్నందుకు చివరికి మొగుడు సచ్చిన విధవలాగా వచ్చి ఎక్కడి నుంచున్నావు నా ఎదురుంగా అది మాత్రం దాని కొడుకులకు పెళ్ళిళ్ళు చేసి దాని మొగుడుతో కాపురం చేసుకుంటూ శృంగార సాగరంలో ఎత్తు అంటే రేపొద్దున అదే దాని కొడుకులు కలిసి కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆ ఫ్యాక్టరీల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాలు తిని సుఖపడుతూ అదే దాని కుటుంబం అంత సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం ఇక్కడి నుంచి దొంగదానిలాగా అమెరికాలు పారిపోయి ఇక్కడున్న ఆస్తిని అంత ఎత్తుకెళ్ళి అక్కడున్నంత మాత్రాన సరిపోయింది అనుకుంటున్నావా ఎందుకైనా నిన్న ఇలా చేసిందే వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయి మనం వెళ్ళేలోపు నామరూపాలు లేకుండా చేయి ఆస్తి నీకు దక్కటానికి ఎన్నాళ్ళు పట్టుద్ది నీ మొగుడు అని అడిగింది పంకజాక్షి సంవత్సరం సరిత ఈ సంవత్సరంలో వాళ్ళ కుటుంబంలో సమాధులు లేవాలి పీనుగలు లేవాలి ఆ కుటుంబం చిన్న భిన్నం అయిపోవాలి ఆ వంశం నిర్వంశం అయిపోవాలి ఆస్తి మొత్తం నీకే దక్కాలి మొత్తం వంద కోట్ల రూపాయలు పై మాటే ఉంటుంది అదంతా తీసుకొని అప్పుడు వెళ్దాం ముందు నన్ను జైల్లోంచి బయటకు తీసుకురావే అని అడిగింది అడిగితే జైలర్కి ఏం చేయాలి అని అడిగింది పక్కకు పిలిచి సరిత అడిగితే రెండు కోట్ల రూపాయలు ఇస్తే గనక రేపు స్వాతంత్ర దినోత్సవం రోజు కొంతమంది పాత ఖైదేలను వదులుతారు అందులో ఈవిడ పేరుండేలా చూస్తానన్నాడు వాడు వాడికి డబ్బులు పెట్టి పంకజాక్షిని బయటికి విడిపించి ఒక ఫ్లాట్ తీసుకొని ఆ ఫ్లాట్లో పంకజాక్షి నుంచి పంకజాక్షి దగ్గర పని మనుషులు పెట్టింది ఒక ఫోన్ ఇచ్చింది ఎప్పటికప్పుడు పంకజాక్షి ఐడియాతో ఏం చేయాలనేది ఇద్దరు కలిసి మొత్తం ప్లాన్ స్కెచ్ తీసుకొని ఒకళ్ళ ఫోన్ నెంబర్లో ఒకళ్ళ దగ్గర పెట్టుకొని ఏ టైంలో ఫోన్లు చేసి మాట్లాడుకోవాలో ఎప్పుడు కలవాలో అన్నీ మాట్లాడుకున్నారు ఇక సరిత తెల్లచీర కట్టుకుంది మొత్తం ఉన్నాయన్నీ తీసేసింది తీసేసిన తర్వాత కరెక్ట్గా అదే టైంకి సుధతి రెండో కొడుకు విజయ్కి కూడా మైత్రి వాళ్ళ నాన్న లాయర్ కాశీపతితో మాట్లాడితే వీళ్ళ కుటుంబం ఫ్యామిలీ నచ్చి ఆయన పెళ్లి కొప్పుకున్నాడు పెళ్లి తర్వాత వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయింది కరెక్ట్గా వీళ్ళకి పెళ్లి జరగబోతోంది ఇంకో నాలుగు రోజుల్లో అన్నప్పుడు ఇక్కడికి దిగబడింది సరిత దిగబడితే సరితను చూసే శ్రీనాథ్ గుండె కరిగిపోయింది ఆకృతి మనసు వెన్నైపోయింది వినోద్కి విజయ్కి ఏమీ అనిపించలేదు సరిత మోకాళ్ళ మీద కూర్చొని పేగులు తెగిపోయేలా ఏడ్చి నన్ను క్షమించండి నాన్న మిమ్మల్ని ఏ రోజు అర్థం చేసుకోలేదో మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను అని శ్రీనాథ్ నాన్న అని పిలిచేసరికి ఆయన గుండె కరిగిపోయింది సుధతి న్యూట్రల్గా ఉండిపోయింది వినోద్కి అసలు ఇవేమీ అర్థం కానట్టు నిలబడిపోతే విజయ్ అసలు నాకెందుకు అన్నట్టు ఉన్నాడు మైత్రి మాత్రం ఈ ఫోటో ఏదో తేడాగా ఉందే అనుకుందే ఈ లోపు అక్కడికి రామరాజు వచ్చి అలా ఎలా జరిగింది అని అడిగాడు ప్రేమించాను తాతయ్య కానీ విధి వైపరీత్యం నన్ను అతన్ని దూరం చేసింది అయ్యో పిల్లలన్నా లేకుండా పోయారే అన్నాడు ఆయన అంటే తనకు అప్పుడే పిల్లలు వద్దని లైఫ్ ఎంజాయ్ చేయాలని కనలేదు తాత అని చెప్పింది ఆ తర్వాత నేను మాడిపోయాను నీకు రామరాజు రంగరాజు పంకజాక్షి నీకు నీకు నాగరాజు పంకజాక్షి రంగరాజు ఎంత అన్యాయం చేశారో నేను తెలుసుకున్నానమ్మా ప్రేమ విలువేంటో నాకు అర్థమైంది నాన్న అని తెగ నటిచ్చేసి నాకు ఇక్కడ స్థానం ఇస్తారా మీతో పాటు ఉండొచ్చా అని అడిగిందే అడిగితే అయ్యో అదే అన్నమాటమ్మా ఉండు అన్నాడు శ్రీనాథ్ అయ్యో ఎక్కడికి వెళ్తావు వదిన అంది ఆకృతి మైత్రికి మాత్రం ఎందుకో ఇదంతా నమ్మబుద్ధి అనిపించలేదు ఆ తర్వాత నాలుగు రోజుల్లో విజయ్కి మైత్రికి పెళ్లి జరిగిపోయింది కరెక్ట్గా మొదటి రాత్రి గదిలో ఒక అమ్మాయిని పంపిస్తున్నారన్నప్పుడు సరిత ఒక అమ్మాయిని మాట్లాడి తీసుకొచ్చింది నేను కడుపుతో ఉన్నానని నాకు విజయ్ కడుపు చేశాడని నన్ను ప్రేమించానని మాయమాటలు చెప్పాడని నన్ను గర్భవతిని చేసి నా కడుపులో బిడ్డకి తండ్రి విజయ్ అనని ఫేక్ ఫోటోలు ఫేక్ ఉత్తరాలు అలాగే అతను ఫోన్ చేసినట్టుగా గొంతు మార్పిచ్చి ఫేక్ ఆడియో రికార్డు కాల్స్ ఇవన్నీ తీసుకొని ఆ వచ్చింది ప్రూఫ్ల కింద అక్కడికి వచ్చి నుంచుంటే అసలు నీ మొహమైనా నేను చూశానా అన్నాడు విజయ్ అయితే మైత్రి ఎంత చెప్తున్నా వినకుండా మైత్రి తండ్రి కాశీపతి ఇలాంటి మోసగాళ్ళని మీరు అనుకోలేదు నేను లాయర్ని నా పెద్ద కూతుర్ని ఇలాగే ఒక లాయర్ విధవకి ఇచ్చి చేస్తే ఆ విధవ నా కూతుర్ని హౌస్ అరెస్ట్ చేసి డాక్టర్ చదువుకునే పిల్లని డాక్టరేట్ కంప్లీట్ చేయనివ్వకుండా కొట్టి తిట్టి సైకో వెధవలాగా హింసించి నా కూతుర్ని శారీరకంగా మానసికంగా నరకం పెడితే వాణ్ణే నేను కోర్టుకి ఈడ్చి జైలుకు పంపించి వాడి దగ్గర నుంచే భరణం కింద సగం ఆస్తి రా లాక్కొని యువతలకు వచ్చిన వాడిని ఇలాంటి తప్పులు చేస్తే మిమ్మల్ని ఊడుకుంటాను అనుకుంటున్నారు కావాలా ఇంకా నయ్యం నా కూతురికి శోభనం జరగలేదు ఈ పెళ్లి ఎప్పటికీ పెళ్లి కింద కాదని కూతురు పట్టుకొని ఎంత చెప్తున్నా వినకుండా కాశీపతి లాక్కెళ్ళిపోయాడు పిల్లల నాశనం నాశనమైపోయినరా దేవుడా అంటే అల్లుల మీద కేసులేసి వాళ్ళని జైళ్ళకు పంపించే భరణాలు తీసుకొస్తానని సంతోషపడే తండ్రిని నిన్నే చూస్తున్నానంది విశాలాక్షి నోరు ముయ్యమని మృదులో ఎంత చెప్తున్నా వినకుండా మైత్రిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాశీపతి ఇలా ఆ ఇంటి కుటుంబం మీద మొదటి విజయాన్ని సాధించానని విర్రవీగిపోయి సరిత పంకజాక్షిక ఆ విషయం చెప్తే పండగ చేసుకున్నారు నానమ్మ మనవరాళ్ళు ఆ వచ్చినటువంటి అవతల దాన్ని డబ్బులు ఇచ్చి ఎప్పటికీ కనపడకుండా దూరంగా వెళ్ళిపోమని చెప్పి ఆ వచ్చినమ్మాయి మళ్ళీ కనపడలేదు ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోయింది అని సరిత ఏమి ఇంట్లో అనేసరికి ఇక విజయ్ ఏంటి నీకంత ఇదైపోతుంది ఏ నీ ఏమైనా ఉందా ఏంటి దాని వెనకాల అన్నాడు ఏం మాటలు తమ్ముడు అవి అని ఇక చూసావా నాన్న తమ్ముడు ఎలా మాట్లాడుతున్నాడో అంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా మంచి సంబంధం చూస్తానన్నాడు శ్రీనాథ్ వద్దు నాన్న నేను అమర్ని ప్రేమించాను ప్రేమ విలువ నీకు తెలియంది కాదు అమ్మ కోసం నువ్వు కడుపుతో ఉన్నమ్మనే చేసుకోవటానికి వచ్చావే ఆ తర్వాత ఒక పిల్ల తల్లిని చేసుకోవటానికి వెనకాడలేదే నీ ప్రేమ ఎప్పటికీ చచ్చిపోంది అలాంటిది నా అమర్ ప్రేమ నా ప్రేమ అమరవ్ నాన్న నేను ఇంకో పెళ్లి చేసుకుని అంటే ఈ తెల్లచేరలేంటి అందే ఆకుడితే నాకు ఇంకా ఎందుకో నాకు బౌటాలు బ్యూటీ పార్లర్లు మేకప్లు రంగు బట్టలు పువ్వులు బొట్టు ఇవన్నీ ఎవరి కోసం నా అమరే లేకపోయిన తర్వాత ఈ శరీరానికి సుఖాలు కావాలా ఈ శరీరానికి ఇంకా అందాలు కావాలా అని భోజనం వండి పెట్టబోతే ఈ భోజనం నేను తినను అని తన వరకు జావ కాసుకొని ఉప్పు లేని ఆహారాలు తినటం దేవుడు గదుల్లో గంటలు గంటలు కూర్చోటం దేవుడు పుస్తకాలు చదువుతున్నట్టు నటించటం ఇక ఇంట్లో వాళ్ళతో గుడికెళ్ళొస్తానని చెప్పి వెళ్ళి పంకజాక్షిని కలిసి రావటం అక్కడికే డైరెక్ట్గా బాయ్ ఫ్రెండ్స్ని పిలిపించుకొని వాళ్ళతో తప్ప తాగేసి మటన్లు చికెన్లు తినేసి వాళ్ళతో కలిసి చక్కగా టైం స్పెండ్ చేసి మళ్ళీ ఏమి ఎరగనట్టుగా తెల్లచీరలు కట్టుకొని ఇక్కడికి రావటం ఇలా నటించడం మొదలుపెట్టింది సరిత అప్పటికే ఆకృతి ప్రెగ్నెంట్ పెళ్ళైన తర్వాత మూడేళ్లకు వచ్చిన గర్భం ఎంతో ఇష్టం పిల్లలంటే వినోద్కి ఆకృతికి దాంతో కోరి కోరి కనాలనుకున్నారు ఏడో నెల కడుపుతో ఉంది ఆకృతి え<ス> పుట్టింటి వాళ్ళ సీమంతం అయిపోయింది అత్తింటి వాళ్ళ సీమంతాన్ని చాలా గ్రాండ్గా జరిపించింది సుదతే ఒంటి నిండా వజ్రాల నగలేసుకొని కూర్చుంది ఆకృతి అదంతా చూసి ఓహో నేను ఇంకా ఇక్కడ ఒకటి చెక్ పెట్టాల్సిందనమాట ఒకటి వేళ్లతో పికిలిచ్చేద్దాం అనుకుంటుంటే నువ్వు ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోతున్నావు అనమాట వంశాంకురాలని భూమి మీదకి తీసుకొచ్చి అనుకొని మొత్తానికి ముక్కలు ముక్కలైపోయి అబోషన్ అయిపోయి అతి ప్రమాదకరమైనటువంటి మందు తీసుకొచ్చింది సరిత ప్రతిరోజు తన చేత్తోనే సుదతి కోడలకి జ్యూస్ ఇచ్చుద్ది ఎవరూ లేనప్పుడు చేయటం అనేది ఓల్డ్ పని ఇప్పుడు నాదే ఓల్డ్ సినారియో కాదు న్యూ సినారియో అంటే అందరూ ఉన్నప్పుడే దీని కడుపు ముక్కలు ముక్కలైపోయి గడ్డలు గడ్డలైపోయి ఇది ఎప్పటికీ పిల్లలు పుట్టిన గొడ్రాలైపోయి ఈ వంశం నిర్వంశం అయిపోవాలని నాయనము చెప్పినట్టు జరగాలి అది వీళ్ళందరి కళ్ళ ఎదురే జరగాలి అని ఒకవైపున సుదతి జ్యూస్ తీసి అక్కడ పెట్టింది పెట్టి ఈలోపు పిలుచుకొద్దాం కదా ఆకృతిని అని చెప్పి అటు వెళ్ళిందో లేదో వినోద్ అక్కడే విజయ్ అక్కడే శ్రీనాథ్ అక్కడే రామరాజు అక్కడే ఉన్నారో అయితే సడిత వెళ్ళి కలిపేసి మెదలకుండా వచ్చి కూర్చుంది అది తెలియని సుదతి జ్యూస్ ఆకృతికి ఇచ్చింది అది తాగిన ఆకృతికి నోట్లో నుంచి ముక్కుల్లో నుంచి బ్లడ్ వామిటింగ్స్ లాగా అయిపోయి బ్లీడింగ్ అయిపోయి ఓవర్ బ్లీడింగు మనిషి కుప్పకూలిపోయింది అంబులెన్స్ వచ్చేలోపే వీళ్ళు కారులో వేసుకొని తీసుకెళ్ళినా అప్పటికే బేబీ పోయిందని మిస్క్యారేజ్ అయిందని వెంటనే పిల్లల్ని కనకుండా ఉంటే మంచిది ని అసలు పిల్లలు పుడతారో పుట్టరో కూడా గ్యారంటీ లేదని డాక్టర్లు చెప్పి చాలా పెద్ద ఆపరేషన్ తర్వాత నలభై ఎనిమిది గంటలకు కళ్ళు తెరిచింది ఆకృతి వినోద్ నుంచున్న పాటనే కుప్పకూలిపోయాడు ఆకృతి బిడ్డ పోయిందని మూడేళ్ల తర్వాత అండు అందొచ్చిన బిడ్డ ఇలా అయిపోయిందని పేగులు తెగేలా ఏడ్చింది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇచ్చి ట్రై చేద్దాం ఇంకోసారి కాకపోతే కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇవ్వాలి ఆఫీస్కి వెళ్ళకూడదంటే నేను చూసుకుంటాను నా కోడళ్ళని సొదతి ఇంటికి తీసుకొచ్చి ఒకవైపున కంటికి రెప్పలాగా ఆకృతిని చూసుకోవటం మొదలుపెట్టింది ఏ రోజైనా కూతురుగా నువ్వు నన్ను అంత దగ్గరికి తీసావంటే ఎప్పుడైనా నన్ను అలా చూసావా నువ్వు నీకు అంత ప్రేమ వచ్చేసిందే నీ కొడుకులు పెళ్ళాలనే పాటికి నువ్వు ఒక అమ్మవి నీ కొడుకుని నేను అనేది ప్రపంచం నమ్మాల్సిన విషయం అనుకొని ఆ బొట్టు దిద్దుకుంటోంది సుదతి నా ముఖం మీద లేని బొట్టు నీకు నాకు లేని సౌభాగ్యం మాంగ మాంగళ్యం నీకు ఎలా ఉంటాయో చూస్తాననుకొని కరెక్ట్గా అదే టైంకి శ్రీనాథ్ వినోద్ మీటింగ్ ఉందని చెప్పి ఆ ఆకృతిని నేను చూసుకుంటాను లేరా అని అక్కడికి కేర్ టేకర్ను కూడా అపాయింట్ చేసి ఆకృతి పక్కనే ఉంచుతోంది సుధతే ఆకృతిని ఏమన్నా చేద్దామంటే సరిత కుదరటం లేదో దాంతో ఇక వీళ్ళు వెళుతున్న కారుకి బ్రేకులు తీసేసింది సుధతే తెలియక వీళ్ళు వెళ్తుంటే బ్రేకులు పడట్లేదు శ్రీనాథే బండి డ్రైవ్ చేస్తున్నాడు వినోదు నాన్న నాన్న బ్రేకులు వేయండి నాన్న అంటే బ్రేక్ పడట్లేదురా అంటే నాన్న మీరు దూకేసేయండి అన్నాడు వినోద్ లేదని కొడుకును తోసేసి కార్ ఎత్తుకెళ్ళి ఆయన ఒక చెట్టు గుద్దేశాడు దాంతో ఆయనకి పెద్ద యాక్సిడెంట్ అయిపోయి మనిషి ప్యారలైజ్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు శ్రీనాథ్ వినోద్కి తలకి దెబ్బ తగిలి చేయి విరిగిపోయింది ఆ తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకొస్తే సుద తీసి చచ్చిపోయో సచ్చాడో బతికాడో తెలియని స్థితిలో ఉన్న ఆయనకి సేవలు చేసుకుంటూ పేగులు తెగిపోయేలా ఏడుస్తూ దేవుడికని హోమాలు యజ్ఞాలు పూజలు ఇవ్వటని కాదు ఉపవాసాలు అన్నీ చేయించడం మొదలుపెట్టిందే అసలు నా ఇంటికి ఏమైందే శుభమా అంట కోడలు వచ్చిన వేళ కోడలు వచ్చుద్దు కదా అనుకుంటే చిన్న కోడలు వచ్చిందో లేదో చిన్న కొడుకు మీద ఇంత నిందపడింది నిందపడే నా చిన్న కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది ఎంత చెప్పినా ఎంతమంది వెళ్ళి బ్రతిమిలాడినా చిన్న కోడలు తండ్రి కాశీపతి నమ్మట్లేదు ఒకవైపు చూస్తే నా భర్తీలా అయిపోయాడు పెద్ద కోడలు చూస్తే అలా పెద్ద కొడుకు చూస్తే ఇలా ఏంటిదంతా అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఒళ్ళు పడుకొని తెగేడిసిందే రామరాజుకు అనుమానం వచ్చింది సరిత వచ్చిన దగ్గర నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి అసలు అంతకుముందు ఎప్పుడు ఇంట్లో ఇలా లేదు ఏమైంది ఏం జరుగుతుంది దీని వెనకాల దీని హస్తం లేదు కదా ఇది పుట్టిన క్షేత్రం బీజం వంశం రక్తం గోత్రం ఏది కరెక్ట్ కాదు అలాంటిదే ఇది రాకముందు ఇంట్లో ఆనందం వెల్లువెత్తి ఇది వచ్చిన దగ్గర నుంచే ఇలా జరుగుతుందంటే ఏం జరుగుతున్నట్టు అని ఆయన చాలా బాధపడ్డాడు బాధపడితే ఈలోపు ఇక భర్తను బయటికి వెళ్ళి వద్దామని చెప్పి మైత్రి వెళుతుంటే ఎక్కడికని కాశీపతి నేను వెనక అన్నాడు ఎందుకు నాన్న అని అడిగితే షాపింగ్ చేస్తే మనసు బాగుంటుందని వెళుతున్నానందే విజయ్ ట్రయల్ రూమ్లో ఉన్నాడు భర్తను కౌగులించుకొని ముద్దులు పెట్టుకొని ఏంట్రా ఇదంతా అంటే చచ్చిపోవాలనిపిస్తుంది అన్నాడు విజయ్ చచ్చా మా నాన్న ఎప్పటికైనా మన ప్రేమ నిజం నిన్ను నమ్ముతాడని నమ్మకం నాకుందే మన ఇద్దరం కలుస్తావు అలా ఏం చేసుకోవద్దని భర్తని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ట్రయల్ రూమ్లో వదనకి ఇలా జరిగిందని చెప్తే అక్కడి నుంచి వీడియో కాల్ చేసి ఆకృతిని పలకరించి అత్తగారిని పలకడించి మామగారిని బావగారిని తాతయ్యని పలకడించింది ఆ తర్వాత మళ్ళీ కాశీపతి వెంట తీసుకెళ్ళిపోయాడు ఆ రోజు అమర్కి యాక్సిడెంట్ అయిన రోజు ఏం జరిగిందో మనం అక్కడికి వెళ్ళి చూసొద్దాం అమర్ యాక్సిడెంట్ అయిన రోజు సడిత ఫోన్ పెట్టేసిన తర్వాత మృదుల గవర్నమెంట్ డాక్టరే కాకుండా ప్రైవేట్ డాక్టర్గా హాస్పిటల్ పెట్టుకొని ప్రాక్టీస్ కూడా చేస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లో పేద జనాలకి రూపాయి తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ చేయటం మృదులకు అలవాటు అలాగే ఆ రోజు కూడా హాస్పిటల్కి వెళితే అమర్కి నిండా ముప్పై ఏళ్ల వయసు కూడా ఉన్నట్టు లేదు కాకపోతే ఒళ్ళంతా గాయాలు బాగా బ్రతికిన మనిషిలాగా ఉన్నాడు హాస్పిటల్లో వాళ్ళంతా నైంటీ పర్సెంట్ బతికే ఛాన్సులు లేవంటే వాళ్ళోళ్ళు ఫోన్ పెట్టేశారు వీడి ఆస్తి మొత్తం దక్కించుకుందాం అనుకున్నారు కావాలా వీడి కళ్ళు కిడ్నీలో దొరికితే అవన్నీ అమ్ముకుంటే ఒక కోటి రూపాయలకి బేరం కుదిరేలాగా ఉంది అని చెప్పుకుంటే అయ్యయ్యో పాపం మంచి వాళ్ళకి అలా జరగకూడదని అతను మా చుట్టాలే మా బంధువే అని తన ఇన్సూరెన్స్ మీద అమర్ని అక్కడ ఉంచకుండా అక్కడి నుంచి తన హాస్పిటల్కి షిఫ్ట్ చేసి తను ట్రీట్మెంట్ చేసిందే ట్రీట్మెంట్ చేసిన తర్వాత అమర్ గాయాలైతే మానిపోయినాయి గాయాలు మానిపోయినా సరే అమర్ మాత్రం మనిషి స్పందన లేకుండా ఉండిపోయాడు దాంతో మృదుల పెద్ద పెద్ద సైకి ఆర్టిస్టులను కన్సల్ట్ చేస్తే అతనికి ఆ యాక్సిడెంట్ అనే షాక్ కాకుండా అతనికి బ్రెయిన్కి ఏవో చాలా షాకులు తగిలినాయి అమ్మ వాటన్నిటి నుంచి అతను నార్మల్ మనిషి అవ్వాలంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండాలి మంచిగా ఉండే సిచ్యువేషన్స్ అతను చుట్టూ ఉండాలి దానికి తోడు ఖరీదైన మందులు వాడాలి కనురెప్పలా అతను ఒక మనిషి కాపాడుకోవాలి అతనికి ఇప్పుడు అఫెక్షన్ బాండింగ్ లవ్ కేర్ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ అన్నీ ఉన్న ఒక ఫ్యామిలీలోకి అతన్ని తీసుకెళ్లాలంటే మృదుల కాశీపతికి చెప్పింది కాశీపతికి సేవా కార్యక్రమాలంటే చాలా ఇష్టం ఆయన కేసుల విషయంలోనే అన్యాయంగా ఉన్నాయి వాదించడం న్యాయంగానే వెళ్ళాలి ఏ తల్లి కన్నబిడ్డో పాపం ఏమో లేండి మన ఇంటికి తీసుకురానివ్వండి అంటే సంతకం పెట్టి మొత్తానికి ఆ అబ్బాయి మా చుట్టాలేనని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చి మరి అమర్ని ఇంటికి తీసుకురమ్మనమన్నాడు తీసుకొచ్చిన తర్వాత అమర్ని చూస్తే అమర్ తల తిప్పుతున్నాడు తప్ప ఏమీ చెప్పలేకపోతున్నాడు ఇప్పుడు ఏమీ గుర్తులేదమ్మా అని అడిగింది విశాలాక్షి లేదమ్మా అని చెప్పింది మృదుల బంగారం లాంటి బిడ్డ ఎలాంటి వాడు తల్లి కన్నబిడ్డో ఏమో ఎలాంటి వాడికి ఇచ్చి చేసుకున్నా మన పెద్ద పిల్ల సుఖపడేది కదండి అంది కాశీపతిని నోరు ముయ్ నువ్వు అన్నాడు కాశీపతి ఒకవైపున అతని దగ్గరికి వెళ్ళి కూర్చొని అమర్ దగ్గరికి మైత్రి నువ్వేమో ఇలా అయిపోయావు ఎందుకు అయిపోయావో తెలియదు తను మా అక్క మా అక్కని ఒక లాయర్ అని నమ్మి ఇచ్చి చేస్తే మా అక్కని వాడు టార్చర్ చేసి హౌస్ అరెస్ట్ చేసి మా అక్కని నరకాలు పెట్టారు అత్త మామ ఆడపొడుచు మొగుడు కలిసి మా నాన్న డివోర్స్ ఇప్పించాడు మా అక్కడు డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకుంటుంది హాస్పిటల్ పెట్టుకొని చాలా ఫ్రీ సర్వీస్ కూడా చేస్తుంది నా పేరు మైత్రి నేను విజయ్ ఐదేళ్లు ప్రేమించా ఇలా జరిగిందని మొత్తం అతనికి పక్కన కూర్చొని చెప్పేది ఏం చేస్తున్నావే అని మృదులు అడిగితే ఎవరో ఒకళ్ళు చెప్పుకోకపోతే చచ్చిపోతాననిపిస్తుంది అక్క అనేది మైత్రే మృదులు మాత్రం కాస్ట్లీ కాస్ట్లీ ఇంజెక్షన్లు చేస్తూ మందులు వాడుతూ మెల్లమెల్లగా 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 అమర్లో చాలా వరకు చేంజ్ వచ్చింది ఒక రోజున కూర్చొని మైత్రి మిడుదలా కలిసి మన జీవితాలు ఇలా అయిపోయినాయి ఏం సుఖపడ్డావుక్క నువ్వు పెళ్లి చేసుకొని నా బతుకు పెళ్ళవగానే ఇలా అయిపోయింది ఏంటక్క అసలు చెప్పింది ఎటు పోయిందో అది వచ్చైనా దాన్ని పట్టుకొనైనా పుట్టిన బిడ్డకి డీఎన్ఏలు చేయించుతావు అది అదే లేకుండా పోయింది నాన్న చూస్తే నమ్మనంటాడు విడాకులు ఇప్పిస్తానంటాడు ఎంతకాలం ఇలా బతకనక్క నేను ఇంకా నయ్యం విజయ్ విడాకులు ఇవ్వనన్నాడు కాబట్టి సరిపోయింది ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడని ఆగుతున్నాడు నేను విడాకులు ఇవ్వనంటున్నాను కాబట్టి ఇదే లేదంటే నాన్న పంతానికి నా జీవితం బలైపోద్ది కదక్క అని మైత్రి ఏడుస్తూ కూర్చునే పాటికి చలనం వస్తుంది మెల్లిగా అమర్లో ఒక ఆడవాళ్ళు అంటే ఇలా కూడా ఉంటారా సరిత లాంటి ఆడదాన్ని చూసిన తర్వాత అతనిలో కదలికలు మొదలైనవి మెల్లమెల్లగా 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 అమర్ మామూలు మనిషి అవ్వటం మొదలైంది మామూలు మనిషే వాళ్ళని పలకరించడం చూడటం మాట్లాడటం ఇవన్నీ చేస్తున్నాడు కాశీపతి పక్కనే కూర్చోను బాబు నువ్వెవరి కొడుకు అమ్మా ఏం చదివావు ఎక్కడుండేవాడివి ఏ ఉద్యోగం చేసేవాడివే అని అడిగేసరికి మెల్లమెల్లగా అమర్కి అన్నీ గుర్తొస్తున్నాయి ఓవర్ స్ట్రెయిన్ చేయకూడదు నాన్న బ్రెయిన్కి అంత అంత స్ట్రెయిన్ మంచిది కాదని ముడుదలంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా విశాలాక్షి దగ్గర కూర్చొని అది ఇది తినిపిస్తూ మాటలు చెప్తూ తల్లిలాగా దగ్గరికి తీసుకుంటే అమ్మ అమ్మ అని ఒక రోజున వాళ్ళమ్మ గుర్తొచ్చింది ఎవరయ్యా మీ అమ్మ అని అడిగితే శారద మా అమ్మ అని వాళ్ళ నాన్న గురించి వాళ్ళమ్మ గురించి తన ఉద్యోగం గురించి తమ ఆస్తిపాస్తుల వివరాలు తను ఏం చదువుకున్నాడో సరిత అనే దాన్ని ఎలా ప్రేమించాడో అది ఎలా మోసం చేసింది అబార్షన్లు చేయించుకుంది యాక్సిడెంట్ అయ్యింది చివరికి తను అంత యాక్సిడెంటే పడిపోయిన స్టేజ్లో కూడా పక్కనే వాళ్ళు సరితకు ఫోన్ చేసింది సరిత ఫోన్ పెట్టేసింది అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి అమరికి అయితే ఈలోపు సరిత ఒక ప్లాన్ చేసుకుంది ఎలాగైనా సరే వీళ్ళ మొత్తం ఆస్తి తను దక్కించుకోవాలి ఎటుకోడి శ్రీనాథ్ మంచంలో పడిపోయాడు లేవడు ఆస్తి మొత్తం పెళ్ళాము అదృష్ట దేవత అని సుదతి పేరు మీద పెట్టాడు ఆకృతి బెడ్డాని అయిపోయిందే దానికి మళ్ళీ కడుపు వచ్చిందాక అది లేవదు వినోద్గాడి మీద ఫ్యాక్టరీ పనులన్నీ పడిపోయినాయి విజయ్గాడు వాడి పెళ్ళాము వచ్చుద్దో రాదో తెలియని నరకం డిప్ ప్రప్రెషన్లో ఉన్నాడు ముసలోడు వీళ్ళందరినీ చూసి చిత్రహింసలు అనుభవిస్తున్నాడు ఇదే కరెక్ట్ టైము నేను అనుకుంది చెయ్యాలంటే అనుకుంది అయితే కరెక్ట్గా అదే టైంకి సరిత ప్లాన్ని బ్రేక్ చేస్తూ రామరాజు తల్లిదండ్రుల ఆర్థికాలు వచ్చినాయి దాంతో ఆయన ఆ ఆర్థికను ప్రతి సంవత్సరం కూడా అనాథాశ్రమానికి విరాళం ఇచ్చి శరణాలయంలో ఉన్న వాళ్ళకి దుప్పట్లు పళ్ళు భోజనం బట్టలు ఇవ్వటం రామరాజుకి అలవాటు రమ్మనమణి సరితను వెంట తీసుకెళ్లి ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో విధురాలు బతుకైపోయింది వచ్చే జన్మలో అయినా నీ బతుకు ఇలా కాకూడదని ఎలాంటి వాళ్ళకి సేవలు చేసి వాళ్ళకి గాయాలకి కట్లు కట్టి వాళ్ళతో కాసేపు సమయం గడిపితే ఇహనైనా నీ బతుకు బాగుపడుతుంది పదవే అని రాన్ రాన్ అంటున్నా సరే సరితనం లాక్కెళ్తే చీత్పు యాక్ అనుకుంటూ ఆశ్రమానికి వచ్చింది వచ్చాక గుర్తొచ్చింది అది తన అత్తని జాయిన్ చేసిన ఆశ్రమమే అయితే శారదకి కొడుకుపోయి ఏడ్చి 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 బాగా బ్రతికి అన్ని కోట్ల రూపాయల ఆస్తుల్లో ఉన్న ఆవిడ అనాథ శరణాలయంలో చీత్కారాల మధ్య మధ్య దిక్కులేని వాళ్ళ మధ్య అన్ని రకాల ముసలాళ్ళల్లో కూడా కథలు మారి వాళ్ళు గ్యాంబిలింగులు సరైన ఆహారం పోషణ మందులు లేక కళ్ళకి మస్కలు కమ్మేసి నీరు కాసులు వచ్చేసి కళ్ళు కనపట్టలేదు దాంతో నువ్వు నువ్వు అని సరితనంటే నేను నేను కాదు మీరు ఎవరినో చూసి నన్ను అనుకుంటున్నారు బాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది దాంతో రామరాజు ఇదంతా చూసి ఆయనకు అనుమానం వచ్చింది సరిత ఇంటికి వచ్చేసిన తర్వాత టెన్షన్ పట్టం ఆయన గమనించాడు ఆ తెల్లారి ఆయన అదే ఆశ్రమానికి వెళ్ళాడు ఆశ్రమానికి వెళ్ళి శారదను కలిశాడు అమ్మ నీకు సరిత తెలుసా అని అడిగితే తెలియకపోవటం ఏంటండి నా కోడలి నా కొడుకు ఇలా పోయాడు ఇది ఇలా ఇలా చేసింది అని కొడుకు మొత్తం రాసుకున్న డైరీ రామరాజు చేతిలో పెట్టింది అయితే అక్కడి నుంచి శారదని ఆశ్రమం వాళ్ళకి తన హామీ మీద శారదని వెంట పెట్టుకొని తీసుకెళ్ళి ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వమనమని ఆవిడకి బట్టలు కొనిచ్చి ఆ తర్వాత ఆవిడ కోసమని చెప్పి ఆయన హాస్పిటల్లో డబ్బులు కట్టేసి ఆ తర్వాత ఆ డైరీ తీసుకొని ఆయనకి కడిత వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటే రెండో మనవడిది ఇలా జరగటం వీటన్నిటి వెనకాల పెద్ద మానవురాలకి గర్భం పోవటం యాక్సిడెంట్ అవటం అల్లుడు మంచం పాలవటం ఇదంతా గుర్తొచ్చింది ఆయనకి గుర్తొచ్చి ఇది ఎలాగైనా సరే మనవళ్ళిద్దరి ముందు బయట పెట్టాలనుకుని పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున ఇంటి దగ్గరికి వచ్చాడు రామరాజు వచ్చేసరికి కరెక్ట్గా అదే టైంకి సుదతి గుడికెళ్ళుంది శ్రీనాథ్ మంచంలో ఉన్నాడు వినోద్ ఆఫీస్కి వెళ్ళున్నాడు ఆకృతి మంచంలో ఉంది అయితే విజయ్ ఒక్కడే పైన మైత్రి గురించి ఆలోచించుకుంటూ టెర్రస్ మీద కూర్చునేసరికి పైకి పరిగెత్తుకుంటూ 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 వెళుతున్నాడు ఆయన వెళ్ళే మనిషిని ఒక్క లాగు వెనక్కి నుంచి లాగేసింది సరిత అంతే పై మెట్టు మీద పడిపోయిన మనిషి గిరా గిర గిరా గిరా దొర్లుకుంటూ కిందకొచ్చి పడ్డాడు పడేసరికి ఆ హడావిల్లో ఆ డైరీ వెళ్ళి ఎక్కడో మూలన టీపాయి కింద పడిపోయింది వెంటనే విజయ్ తాత తాత అని సరిత నటిస్తుంటే పరిగెత్తుకొచ్చి హాస్పిటల్లో చేరిస్తే తలకి చేతులకి గాయాలైన కోలుకోవటానికి ఒక రెండు మూడు రోజులు పట్టుద్దన్నారు డాక్టర్లో ఇంకా ఎక్కువ టైం నువ్వు తీసుకోవద్దే ఆ ముసలోడు వచ్చాడంటే ఏదో ఒకటి అని చెప్పింది పంకజాక్షి దాంతో ఇహ సరిత తన నానమ్మ చెప్పిన ఐడియా ప్రకారం ఇంత పెద్ద డాక్యుమెంట్స్ కట్ట ఆస్తి మొత్తం తన పేరు మీదకి మారుస్తున్నట్టుగా అలాగే వీళ్ళ కుటుంబానికి తనకి ఏ సంబంధం లేనట్టుగా ఇష్టప్రకారమే ఆస్తి సుదృత్ తనకి రాసిస్తున్నట్టుగా కాగితాలు పుట్టించుకొచ్చిందే పుట్టించుకొచ్చి అమ్మ ఇల్లంతా ఇలా అయిపోవటానికి కారణం నా భర్త పోవటానికి నాన్న ఇలా ప్యారలైజ్ అయిపోటానికి ఆకృతి గర్భం పోవటానికి విజయ్ మైత్రి దూరం అవటానికి నువ్వు ఇలా అయిపోవటానికి ఇదంతా కారణం ఇంట్లో ఏదో అపశకునం జరగటమేనని ఈయనంటున్నారమ్మా అని ఒక దొంగ సిద్ధాంతం తీసుకొచ్చి వాడితో ఒక ఇచ్చి చెప్పించింది ఏదో ఒక పెద్ద పుణ్యకార్యం చేయండి మంచి జరుగుద్దని చెప్పి వాడి వాడు పోయాడు అయితే ఏ పుణ్యకార్యం చేయాలి ఇంట్లో మగాళ్ళంతా పడిపోతే యజ్ఞాలు యాగాలు హోమాలు పూజలు చేయిస్తూనే ఉన్నాను అన్నదానాల దగ్గర నుంచి అర్చనల దాకా చేయిస్తూనే ఉన్నాను ఇంకేం చేయించను అంది సుదతే గుడి కట్టిద్దామమ్మా నాకు తెలిసిన చోట ఒక చోట ఆలయం లేదని విన్నాను అక్కడ గుడి కట్టియటం కన్నా మహద్భాగ్యం ఇంకోటి ఉందా నాకు తెలిసిన ఒక వ్యక్తి వస్తానన్నాడు అతనికి కాంట్రాక్ట్కి ఇచ్చేద్దాం కాగితాలన్నీ రెడీ చేసుకొని రమ్మంటానని చెప్పింది అన్నమాట ప్రకారమే రెండు గంటల్లో ఒకడు ప్రత్యక్షం అయ్యాడు వాడి దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వీటి మీద సంతకం పెట్టంటే ఒకసారి చో కూడా మనం చెప్పింది ఆకుడితిని డబ్బిస్తే సరిపోద్దగా వీటి మీద సంతకం పెట్టడం ఎందుకో అమ్మమ్మ అలా కాదమ్మా గుడికి ప్రథమ దాతలు మీరే కదా రేపొద్దున మేమంటే మేమని ఎవరో ఒకళ్ళు రావచ్చు వస్తే రానివ్వండి గుడి అందరిది కదా మా ఒకళ్ళదే ఏముంది అంది సుధతే అది కాదమ్మా గుళ్ళో భగవంతుడిని చూడటానికి రాడు దోచుకు తినడానికి వస్తారు దీపదూప నైవేద్యాలకు కూడా కరువు రావచ్చు అందుకే ఒక సంతకం పెట్టారనుకోండి మీ పేరు మీద మీరు కట్టమన్నట్టుగా కడితే ఒక మంచి ఇది ఉంటుంది ఆ తర్వాత ట్రస్టీలుగా ఎవరో ఒకళ్ళని పెడదాం లేండి అని చెప్పాడు ఆ ఈ ఈలోపు సుదతి ఆకృతిని చూసావా అందే ఆకృతి మీద ఉన్న నమ్మకంతో సరిత పోయిన బిడ్డ గురించి ఎత్తేసరికి ఆ మాటల్లో పడిపోయి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి ఆ పేపర్లు మెల్లిగా సరిత తీసేసుకుంటే ఆ చూశానత్తయ్య అంతా బానే ఉంది పెట్టేయండి సంతకం ఇహనైనా ఈ ఇంట్లో పాపాలన్నీ పోయి ఈసారైనా నా కడుపున బిడ్డ నిలుస్తాడేమో అంది కరెక్ట్గా సుదతి సంతకం పెట్టబోయే టైంకి అక్కడ అమర్ సడిత గురించి మొత్తం కాశీపతికి మైత్రికి అలాగే మృదులకి విశాలాక్షికి చెప్పేసరికి అమ్మ ఆడవాటిల్లో కూడా ఇలాంటి ఆడవి ఉంటాయా అని కాశీపతి వాళ్ళంతా తేలుద్దాం పదా అది ఇక్కడే ఉంది పదా బాబు నేను అస్సలు టాలరేట్ చేయను ఇలాంటి అని ఒకవైపున అమర్ని తీసుకుని ఫ్యామిలీని తీసుకొని డైరెక్ట్గా విజయ్ వాళ్ళ ఇంటికి వచ్చాడు వచ్చేసరికి మొత్తం ఇటువైపున వినోద్ విజయ్ అక్కడ ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమయ్యే పాటికి అమర్ సడితని పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టాడు కొట్టేసరికి రామరాజు హాస్పిటల్లో నుంచి లేచి వస్తూ వస్తూ శారద దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళి శారదను వెంట పెట్టుకొని తీసుకొచ్చాడు ఏమే నేను పోయానా నేను పోయానని నువ్వు ఎల్ఐసి కాగితాలు నా డెత్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి నువ్వు కాగితాలు తెప్పి దొంగ కాగితాలు పుట్టించి డబ్బులు తీసుకొని నా ఆస్తి మొత్తం అమ్మటానికి బేరం పెడతావా అన్యాయాలు చేస్తావే ఎలా పోయిందే ఆకృతికి ప్రెగ్నెన్సీ ఎలా జరిగింది ఇదంతా అనేసరికి ఇతనే అమరని ఇతనే అల్లుడని బతికే ఉన్నాడని ఆశ్చర్యపోయారు ఆ ఇంట్లో వాళ్ళు నిజానికి శ్రీనాథ్కి ట్రీట్మెంట్ ఇస్తే ఆరు నెలల్లో తగ్గుద్దు అయితే సరిత ఆయన లేవకూడదని పవర్ఫుల్ స్లో పాయిజన్ కలుపుతోంది ఆయనకి బాధేసే బాధేసేపాటికి అదే టైంకి సరిత ఫోన్కి పంకజాక్షి ఫోన్ చేసి అంతా ఓకే అయిందా అనే పాటికి పోలీసులు కేసు పెట్టి లైవ్ లొకేషన్లు ఇచ్చి పంకజాక్షిని తీసుకురమ్మన్నారు సరితని పంకజాక్షిని పడేసి పోలీసుల చేత చితక బాధిచ్చేస్తే మొత్తం నేనే చేశానని ఇదంతా ఎందుకు చేశావే అని అడిగారు అడిగితే మీ వల్లే చేశాను మీరే మా నానమ్మని తాతయ్యని జైలుకి పంపించారు మీరే మా నాన్నని చంపించారు నువ్వే ఈ శ్రీనాథ్ని పెళ్లి చేసుకొని నన్ను దూరం చేశావు వీడిని ప్రేమించి నువ్వు నన్ను వద్దనుకున్నావు నువ్వు మంచిదానివి కాదు నువ్వు అమ్మవి కాదు నీ కొడుకులు నీ కోడళ్ళు నీ కుటుంబం సంతోషంగా ఉండకూడదు మీరు నేలమట్టం అయిపోవాలి మీ వంశం నిర్వంశం అయిపోవాలి అందుకే నేనే ఒకదాన్ని తీసుకొచ్చా దానికి డబ్బులు ఇచ్చా నీ రెండో కొడుకు కోడల్ని విడగొట్టా నీ పెద్ద కోడలు కడుపులో పెండాన్ని భూమి మీదకి రాకుండా చేశా నీ మొగుడిని మంచం పాలు చేశా నీ ఇంటిని లాగా నిన్ను తయారు చేసి నీ పేగులు మెలిపెట్టించి దుఃఖం అంటే ఎలా ఉంటుందో నీకు తెలిసొచ్చేలా చేసా నీ ఇంటిని శ్మశానం చేద్దామనుకుంటే కొద్దిగులో తప్పించుకున్నావే నేను ఎక్కడికి వెళ్ళను మళ్ళీ తిరిగి వస్తాను మీ ఎంతో తేలుస్తానంది సరిత అనేసరికి పంకజాక్షిని సరితనే కలిసి నేనున్నానని కాశీపతి ఆయనే కేసు తీసుకొని వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు మొత్తం ఒకటి రెండు కాదని జరిగినవి మొత్తం కలిపి వాదించి పంకజాక్షిని ఇహ సత్యందాక జైల్లోంచి బయటికి రాకుండా సరితని లైఫ్ టైం రాకుండా జైల్లోకి తోసేయించాడు కాశీపతి నేనే ఇవన్నీ చేశానన్నారుగా మావయ్య చేయలేదని తెలిసిందిగా నా నిహనైనా పంపించరా అని అడిగితే అధికదల్లుడు ఆడపిల్లల కన్న తల్లిని ఆలోచ తండ్రిని ఆలోచించుకోవద్దు అన్నాడు కాశీపతి ఏంటంటే గృహప్రవేశానికి ముహూర్తం బాలేదు మీ ఇద్దరు జాతకాల ప్రకారం కుదిరాక పంపిస్తామని మళ్ళీ మైత్రిని తీసుకెళ్ళిపోయారు ఇదేం కర్మరా దేవుడా అని విజయ్ లోపు ఇక అమర్ వాళ్ళమ్మ శారద వచ్చి జరిగింది మొత్తం వీళ్ళకి చెప్పి రామరాజు మొత్తం చెప్పిన తర్వాత ఇక అమర్ కడసారి వేట్కోలు కాశీపతికి విశాలాక్షికి మృదులకి ఇచ్చి వెళుతూ వెళుతూ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి మృదుల వెంట నాలుగైదు సార్లు చూస్తున్నాడు శారదకి అర్థమైంది అమర్ మృదులని ఇష్టపడుతున్నాడని దాంతో వెనక్కి వెళ్ళి కాశీపతిని విశాలాక్షిని చేతులు పట్టుకొని మీ పెద్దమ్మాయినే నా ఇంటి కోడలుగా పంపిస్తారా అన్నయ్య గారు అని అడిగింది అనేపాటికి విశాలాక్షి మీకు దండం పెడతానండి మన పెళ్ళైన దగ్గర నుంచి మిమ్మల్ని ఏదీ కావాలని అడగలేదు అమరు మంచివాడని తెలిసే కదా మీరు కేసు వాదించారు అంతకన్నా మంచల్లుడు మనకు దొరుకుతాడా పెద్దమ్మాయినిచ్చి చెయ్యండి ఇంకా పెద్దబిడ్డ జీవితం నాశనం చేసి మనతోనే ఉంచుకోవటం భావ్యం కాదంది విశాలాక్షి చేసే నాన్న అంది మైత్రే మృదులని ఇష్టమైన అమ్మ అని అడిగాడు కాశీపతే అమరు వైపు చూసింది అమరు మృదులని లోపలికి రమణమని గట్టిగా హత్తుకుని మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేసుకుని తన ప్రేమను చెప్పుకొని ఒక మనిషి దిక్కులేని స్థితిలో ఉంటే చూడగలిగినంత గొప్ప మాతృహృదయం ఉన్న డాక్టర్ వెనువ్వు ఒక పతితని నీచురాల్ని పెళ్లి చేసుకుని జీవితాన్ని పతనం చేసుకున్న విధవని నేను ఇక మీదట జీవితంలో నాకంటూ సంతోషం భార్య బిడ్డలు కావాలనుకుంటున్నాను మృదుల పెళ్లి చేసుకుందామా అని అడిగాడు ఇష్టమే నాన్న అని చెప్పింది అమర్కి మృతులకి పెళ్ళి అయిపోయింది హనీ కూడా వెళ్ళొచ్చారు విజయ్కి మాత్రం ఇంకా ముహూర్తం రావట్లేదని ఆపారు మొత్తానికి ముహూర్తం వచ్చింది మైత్రి అలా గృహప్రవేశం చేసి వచ్చిందో లేదో విజయ్ నాలుగు బ్యాగులకి సర్ది పెట్టుకొని మైత్రి తెచ్చిన బ్యాగులు తీసుకొని వచ్చిన వెంటనే టాటా బాయ్ బాయ్ అన్నాడు అందరికీ ఎక్కడికి రా అన్నారు ఈలోపు శ్రీనాథ్ కోలుకున్నాడు లేచి మెల్లమెల్లగా నడుస్తున్నాడు మాటలు వస్తున్నాయి నాన్న నువ్వు అనాల్సిన మాట అయినా వాడిని వాడి పెళ్ళే ఎన్నాళ్ళు అయింది నాన్న అన్నాడు వినోద్ ఆకృతి మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది లోపు విజయ్ ని ఎక్కడ కల్లుడు అన్నాడు కాశీపతి మావయ్య ఈ జన్మకు మా ఇద్దరిని కలవనివ్వవా వదిన కూడా పెళ్ళైపోయింది వాళ్ళు కూడా హనీమూన్కి వెళ్ళి హ్యాపీగా తిరిగొచ్చారు మా వదిన మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది నాన్నకు తగ్గిపోయిందే తాతయ్య మళ్ళీ కసరత్తులు చేయటం మొదలుపెట్టాడు మీరు హ్యాపీగా కేసు మీద కేసు కేసు మీద కేసు రామ్ లాగా వాదించుకుంటున్నారు అత్తయ్య మా అమ్మ పూజల్లో మునిగిపోయారు అమర్ వాళ్ళ అమ్మ ఆంటీ కూడా వీళ్ళతో జాయిన్ అయిపోయి గ్రూప్ మెయింటైన్ చేస్తుంది ఇక ఎటు వచ్చి మైత్రి నేనే ఇదైపోయామా అమర్ బిజినెస్ లో ఇంకా ఎదిగిపోయాడు మృదులుగా కేసుల మీద కేసులు వచ్చి ఆపరేషన్లు చేస్తుంది అన్నయ్య ఇంకా బిజినెస్ డెవలప్ చేశాడు నన్ను మాత్రమే ఎందుకు మావయ్య నువ్వు మా ఆవిడతో కలవనివ్వబో అన్నాడు విజయ్ అనేసరికి అధికారుడు ఇక్కడ ఏర్పాటు చేద్దాం కానీ దండం పెడతా మావయ్య మళ్ళీ మూడు నెలలు కనపడితే చెప్పు తీసుకుంటుండని విజయ్ విజయ్ మైత్రిని తీసుకొని మూడు నెలలు హనీ మూనికి వెళ్ళి వస్తూ వస్తూ మైత్రి నెల రోజులు ప్రెగ్నెంట్ అయి తిరిగి వచ్చింది దాంతో ఆ ఇంట్లో సంతోషాలు వెళ్ళి వెరిసని ఆకృతికి కమల పిల్లలు పుట్టారు మైత్రికి ఫస్ట్ బాబు తర్వాత పాప పుట్టారు ఈలోపు మృదులకు ఇద్దరు పిల్లలు పుట్టారు అందరి జీవితాలు హ్యాపీగా సంతోషంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా కోడలు వచ్చిన వేళా విశేషం ఆ ఇంట్లో అన్ని సంతోషాలే జరిగినాయి కాకపోతే విషాన్ని చిమ్మే కాలసర్పం శాశ్వతంగా మన జీవితంలోంచి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు కొన్ని కష్టాలు మూల్యాలు చెల్లించాలి పడాలి అనే దాంతో ఆ కుటుంబం చాలా పెద్ద పెద్ద బాధలే పడింది కా కొంచెంలో ఒక్క పది నిమిషాల్లో కాశీపతి రావటం ఆలస్యమైనా కాశీపతి లాయర్ కాకపోయినా కాగితాలు చదవకపోయినా ఆయనకేమీ తెలియకపోయినా ఆస్తి మొత్తం సుదతి పేరు మీద నుంచి సడితకు వెళ్ళిపోయేది అప్పుడు కథ మరోలా ఉండేదేమో ఇంతవరకు వినోద్ ఏ రోజు కూడా భార్యని చేయి చేసుకుని ఎరగడో ఆ రోజు రాగానే సుదతి మొట్టమొదటిసారి నిన్ను నేను కూతురులా చూసుకున్నాను ఆ ఆకుడితే అందే అవునత్తయ్య మరి పేపర్లు చదివానన్నా అంటే ఇలా చేస్తుందని అనుకోలేదు అందే వినోద్ లాగి చంప మీద కొట్టి మనం ప్రేమించుకొని పెళ్ళయ్యి ఇన్నాళ్ల తర్వాత బిడ్డ పోయిన రోజున కూడా నిన్నేమీ అనలేదు పోయిన బిడ్డని తలుచుకుంటూ ఉన్న వాళ్ళందరి జీవితాలు వీధి పాలు చేద్దాం అనుకున్నావా నేను నేను కొట్టడం ఇదే మొదటిసారి ఆఖరిసారి సారీ అవుద్ది ఇంకెప్పుడు ఇలాంటి పనులు ఒక చచ్చిన జీవితంలో టాలరేట్ చేయను ఫర్ గ్రాంటెడ్ తీసేసుకుంటున్నావా ఏంటి ప్రేమించాను కదా అనే వాటికి ఆకృతి సారీ చెప్పింది అలా మొత్తానికి వాళ్ళ లైఫ్లు కూడా సెట్ అయిపోయినాయి ఎవరిని నమ్మకూడదని ఆకృతి కూడా బుద్ధి వచ్చింది జీవితంలో రకరకాల వ్యక్తులు మన జీవితంలోకి వస్తారు ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి చెప్పుడు మాటలకి చెవులు తప్పుడు మాటలకి తావు ఎప్పుడూ ఇవ్వకూడదు పావు మీద జాలి పట్టడం దానికి పాలు పోయటం వివేకవంతుల లక్షణం కాదు ఎందుకంటే దానికి ఉన్న సహజ లక్షణం ప్రకారం మనం ఏం చేసినా అది కాటే సెల్లుద్దే శ్రీనాథం ఆకృతి కలిసి సరితన ఆహ్వానించినందుకు వాళ్ళ కుటుంబం మీదే విషయం చిమ్మాలని చూసిందే ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచటం తెలివి కల వాళ్ళ లక్షణం అది ఎప్పుడూ ఎవరూ మర్చిపోకూడదు అని అందరికీ తెలియజెప్తూ ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రే జి యామ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ